మంచిది. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈరోజు వాక్యానికి నేను పెడుతున్న టైటిల్ దావీదు ముగింపు మాటలు. మీకు ఒక ఆలోచన వచ్చి ఉండాలి, గత 2 వారాల నుంచి ఇదే చెప్తున్నాడు అని మీరు అనుకుంటున్నారు. ఎక్కడ చెప్పాను? మొదటి వారానికి ఏం పెట్టాను పేరు? దావీదు చివరి మాటలను పెట్టాను. గత వారం దావీదు చివరి ఉపదేశం అని పెట్టాను. ఈ వారం దావీదు ముగింపు మాటలను పెట్టాను. ముగింపు అయిందనుకోండి దేవుని స్తోత్రం, లేదు ఇంకో ఆలోచన ఇచ్చారనుకోండి దేవుడు ఇంకో పేరు ఆడతాను. ఇప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది, ఫినేసయ్య గారు ఒక మాట అన్నారు, ఇదే ఆఖరు ముద్ద అని. ఏం చేస్తా తల్లి, కడుపు నిండా పెడతది కదా. అదేనండి నా బాధ కూడా, ఆ మాట భలే హత్తుకుందండి నన్ను. హత్తుకోవలసిన వాళ్ళకి హత్తుకుంటలో అదేంటో విచిత్రం. మీకు హత్తుకుందా? సేవకుడు గద్దించి చెప్పినా, ప్రేమించి చెప్పినా, కోపంతో చెప్పినా, మీ మేలు కోసమే, మీ భవిష్యత్తు కోసమే, మీ అభివృద్ధి కోసమే. అప్పుడు గమనించాలి 5 విషయాలు ఈ నెలంతా, మళ్ళీ వచ్చే నెల ఆశీర్వాదకుడి వరకు కూడా, అంటే తర్వాత మర్చిపోమని కాదు. చెప్పండి, మొదటి మాట ఏమా? ఏంటమ్మా? స్వచ్ఛత, 2 స్పష్టత, 3 నాణ్యత, గంభీరత, యథార్థత. ఈ మాటలు కలిగి మనం జీవించుదుముగాక. క్రీస్తు స్వరూపంలోనికి, క్రీస్తులోనికి మనం సంపూర్ణులుగా మార్చుదుముగాక, మార్చబడుదుముగాక. ఆమెన్. మంచిది. ఈ దిన వాక్యదానాంశంలోనికి మనం వెళ్దాం. మరలా మీకు పరిచయం చేస్తాను. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలోనే ఉన్నాం మనం 2 వారాలుగా. 1వ అధ్యాయం 1వచనం ఒక వారం చెప్పడం జరిగింది. దావీదునకు మరణకాలము సమీపింపగా. అందరికీ మరణం అనేది వస్తుంది, జాగ్రత్త కలిగి ఉండని చెప్పడం జరిగింది. తర్వాత సొలొమోనుతో, అయ్యా లోకులందరూ పోవలసిన మార్గంలో నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, ధైర్యం తెచ్చుకో అని చెప్పాడు సొలొమోనుకి. ఈ 2 మాటలు గత 2 వారాలు, అంటే గత వారం కాకుండా అంతకుముందు వారం మనం విన్నాం. గత వారం ఏం విన్నామంటే, దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనంలో నీవు దేవుని తెలుసుకొని, ఈ మాటను మనం ధ్యానం చేశాం. ఎలా తెలుసుకోవాలి? ఇదిగో, నీవు ఆయనని వెతికినడలా ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. నీవు ఆయనని ఏమంటుంది అక్కడ తీండి, 28వ అధ్యాయం అడ్డు తిరగకూడదు ఆయన. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం ఆఖరి మాట చదవండి. ఆఖరి మాట, అదిగో నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివే. నీ మాట వివరించలేదు. నన్ను గణపరచువారిని నేను, తృణీకరించువారు వారే, అది దానిలో ఉన్న అర్థం. ఇంకా దాన్ని వివరించే పనే ఉంది. దావీదు తన కుమారునితో చెప్తున్న మాట, సొలొమోనా నా కుమారుడా, నీవు దేవుని తెలుసుకో. మన దేవుడు అంతరింద్రాలు పరిశీలించేవాడు, ఆలోచనలు ఎరిగినవాడు, ఆయనకి సమస్తం తెలుసు. నేను లేను కదా, నేను చచ్చిపోతున్నాను కదా, నా పైన ఎవరు లేరు కదా నువ్వు అనుకోవద్దు. పైన ఉన్నాడు ఒక ఆయన, ఆయనని ఆత్మల కన్న తండ్రి, ఆయన సమస్తాన్ని చూస్తాడు. జాగ్రత్తగా న్యాయ పరిపాలన చేయి, జాగ్రత్త కలిగి ఉండు, ధైర్యం తెచ్చుకుని ఉండు అని జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. ఈ మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు 10వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 28వ అధ్యాయం 10వ వచనం, పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసునకు తెచ్చుకుని ధైర్యం వహించి పని జరిగింపము. ఈరోజు 10వ వచనాన్ని ధ్యానం చేయబోతున్నాం. నీవు దేవుని తెలుసుకో అని చెప్పిన తర్వాత దావీదు సొలొమోనుతో చెప్పిన మాట ఏంటంటే, నాయనా సొలొమోనా దేవుని నెనుకున్నాడు. ఎందుకని? తన మందిరం కట్టించడానికి దేవుని నిన్ను కోరుకున్నాడు, కాబట్టి ధైర్యం తెచ్చుకుని పని జరిగించు, మందిరాన్ని కట్టించు. ఇది ఆనాడు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిన మాట. అదే మాట ఈనాడు మన జీవితాలకి ఎలా అన్వయించుకోవాలి అనంటే, దేవాది దేవుడు చెప్తున్న మాట, మీరు ఆయనకు ఆలయంగా కట్టబడాలి, మీరు తనకు అంటే దేవునికి ఒక దేవాలయంగా కట్టబడాలి. దావీదు చెప్పిన మాట సొలొమోను విన్నాడు, దేవాలయం కట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఎలా కట్టాడు ఏంటని తర్వాత అధ్యాయంలో మనం వివరణాత్మకంగా చూద్దాం. వజ్ర వజ్రాలతో రత్నములతో బంగారముతో ఆ మందిరం కట్టడం జరిగింది. సరే, ఈరోజు మందిరం అంటే ఇటుక ఇసుక సిమెంట్తో కట్టబడినది కాదు. దేవుని యొక్క వాక్యం ప్రకారము ఆత్మ సంబంధమైన మందిరం అంటే ఏమిటో లేఖనం ద్వారా పరిశీలన చేద్దాం. ఆనాడు దావీదు సొలొమోనుతో చెప్పిన మాట దేవాలయం కట్టు. ఈనాడు యేసు ప్రభులు వారు నీతో ఈ మాటలు వింటున్న నీతో నాతో చెప్తున్న మాట, నువ్వు దేవాలయంగా కట్టబడు. నువ్వు చెప్పండి, నువ్వు దేవాలయంగా కట్టబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం పరిశోధ గ్రంథంలోని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు ఇదిగో మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. గట్టిగా చెప్పలు కొడితే మనం మహింపరుద్దాం. ఆనాడు సొలొమోను దేవాలయాన్ని కట్టాడు, కొన్ని రాళ్లతో, కొన్ని వజ్రాలతో, కొన్ని బంగారంతో. ఈనాడు మీరు సజీవమైన రాళ్ళు. ఆనాడు దేవాలయాన్ని కట్టినటువంటి రాళ్ళు నిర్జీవమైన రాళ్ళు. ఏదో ఒక రోజున కదా ఆల్రెడీ కూలిపోయింది. మరలా 2వ మందిరం కట్టారు. మరలా ఇంచుమించు నీరో చక్రవర్తితో టైటస్ కాలంలోనూ ఆ మందిరం కూల్చేశారు. ఇప్పుడు ఆ మందిరం లేదో. కానీ దేవుని వాక్యం చెప్తుంది సజీవమైన రాళ్లతో మందిరాన్ని కట్టాలి. ఎవరు ఆ సజీవమైన రాళ్ళు అంటే, ఈ మాటలు చెప్తున్న నేను ఒక రాయిని, ఈ మాటలు వింటున్న మీరు ఒక రాయి. మనందరము ఇటుకపై ఇటుక కడితే మందిరం ఎలా అవుతుందో మనందరము కలిస్తే దేవునికి మందిరం అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నీవు ఒక మందిరంగా ఉండాలి, నీవు ఒక ఆలయంగా మార్చబడాలి. దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు. ఆయన ఉండడానికి ఒకే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఏంటో తెలుసా ఆ స్థలం? మీ హృదయమే ఆ స్థలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సొలొమోను కోరుకున్నట్లుగానే ఈ మాటలు వింటున్న నిన్ను ప్రత్యేకంగా దేవుడు కోరుకున్నాడు. నిన్ను ప్రత్యేకంగా నీ తల్లి గర్భంలో నిన్ను దేవుడు రూపించడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. సొలొమోను పుట్టక ముందే సొలొమోనుని దేవుడు కోరుకున్నాడు కదా. సొలొమోను పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా. దావీదు మహారాజా, నీవు కాదు, నీ వెన్నులో నుంచి వచ్చిన, ఇదిగో నీ కడుపులో నుంచి వచ్చిన, నీ గర్భంలో నుంచి వచ్చిన నీ కుమారుడు దేవాలయం కడతాడని దేవుడు ముందుగానే ఆలోచన కలిగి ఉన్నాడు కదా. మనం పుట్టక మునుపే మన పట్ల దేవుడు ఆలోచన కలిగిన వాడు. మనం పుట్టక మునుపే, పర్వతాలు పుట్టక మునుపే, జగత్తు పునాది వేయబడక మునుపే మనము ఆయన ప్రణాళికలో ఉన్నాం. మీకు నమ్మబుద్ధి కావట్లేదు కదా, మీకు నమ్మబుద్ధి కావట్లేదు కదా. పర్వతాలు కొన్ని ఏళ్ల తరబడి ఉంటున్నాయి, నిన్న కాక మనం పుట్టాను. వీటికంటే ముందు ప్రణాళికలు ఉన్నానంటావేంటి అన్నట్టు చూస్తున్నారు మీరు. డిఫరెన్స్ ఏమంటారా? అసలు ధ్యానం అది అంశం కాదు. కానీ మీ ముఖాలు చూస్తుంటే విచారం కనబడుతుంది. నమ్మట్లా నా మాట, నా మాట నమ్మితే మీ ముఖం ఎలా ఉంటుందో, నమ్మకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. నమ్మకపోతే రిఫరెన్స్ ఇస్తాను. మరి యాకోబు పత్రిక 1:18 నా డైరీ చూసుకోండి, అసలు నేను రాయలేదు ఈ మాట, మీ విచారాన్ని చూసి చెప్తున్నాను. యాకోబు పత్రిక 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో ఎవరమ్మా? అది కాదు, ఇప్పుడు చెప్పండి. సృష్టించిన సృష్టి అంటే భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, పర్వతాలు, మెట్టలు, కొండలు, లోయలు, చెట్లు, పొట్లు, ఇవన్నీ కూడా సృష్టించినవి, సృష్టించబడినవి. ఇప్పుడు ఈ సృష్టి ప్రథమంగా ఉందనుకుంటున్నావు నువ్వు. కానీ వాక్యం చెప్తుంది ఇదిగో ఆయన సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము ఉత్తినే పుట్టేలేదు నువ్వు నేను. మన తల్లిదండ్రులు ఆలోచన వల్ల పొట్ల నువ్వు అనుకోవచ్చేమో. దేవుని చిత్తం లేకపోతే ఈరోజు నువ్వు ఈ భూమి మీదకి రాలేదనే విషయాన్ని గమనించాలి. నువ్వు ఈ యొక్క భూమి మీద నువ్వు ఉన్నావు, బ్రతికి బట్టగట్టి ఊపిరి పీలుస్తున్నావు అంటే నీ పట్ల దేవునికి సంకల్పం ఉంది. అది వాక్యార్థం, అదే యొక్క వచనానికి అర్థం. నీ పట్ల దేవునికి సంకల్పం ఉందమ్మా. సొలొమోను పట్ల కాదు, నీ పట్ల కూడా దేవునికి సంకల్పం ఉంది. ఏనాడైనా దేవా, ప్రభువా, నన్ను ఎందుకు పుట్టించావు, నా ఎడల నీ చిత్తం ఏంటి, నీ ఆలోచన ఏంటి, నేనేం చేయకూరుతున్నావు అని ఏనాడైనా ప్రార్థన చేసావండి? ఏనాడు ప్రార్థన చేయండి అంటే నన్ను కాపాడు, మా అమ్మను కాపాడు, మా తాతను కాపాడు, మా అక్కను కాపాడు, కుక్కను కాపాడు, అక్కను కాపాడు, ఏ ప్రార్థన కానీ ఏనాడైనా ప్రభువా నన్ను నా తల్లి గర్భంలో రూపించావు, ఎందుకు చేసావు నన్ను, నన్ను ఎందుకు పుట్టించావు? ఇదిగో వాక్యంలో రాయబడి ఉంది, ఇదిగో నేను పిండమగా ఉన్నప్పుడే నువ్వు నీ కన్నులు నన్ను చూశాయి, నేను బాల్యంలో ఉండగానే ఇదిగో నీవు నన్ను నా పట్ల ప్రాణాలకు కలిగి ఉన్నావు,
దావీదు పట్ల దేవుడు ప్రణాళిక కలిగలేడా? దావీదుని దేవుడు వాడుకోలేదా? అలాగే సొలొమోను పట్ల దేవుడు సంకల్పం కలిగలేడా? మరి ఈ మాటలు వింటున్న నీ పట్ల దేవుని సంకల్పం లేదంటారా? దేవుని సంకల్పం లేకుండా ఏ మానవుడు ఈ భూమి మీద పుట్టలేదో. మానవుడ కారణ జన్ముడా, నీ జన్మకు కారణమొంది. మానవుడ కారణ జన్ముడా, నీ జన్మకు కారణమొంది. అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు, అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడ కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడ కారణ చప్పట్లు కొట్టాలందరూ. హల్లెలూయా. సొలొమోను దేవుడు కోరుకున్నాడు, ఎందుకంటే సొలొమోను పట్ల దేవునికి సంకల్పం ఉంది, ప్రణాళిక ఉంది. ఈరోజు దేవుడు నిన్ను కూడా కోరుకున్నాడు. నిన్ను కోరుకున్నాడు కాబట్టే, నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టే, నువ్వు కావాలనుకున్నావు, నీవు కావాలని ఆయన అనుకున్నారు కాబట్టే 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చి నీవు చేసిన పాపములను బట్టి, నీ మీద ఉన్న శాపములను బట్టి నీవు నశించి నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలని, మరణపాత్రుడిగా ఉన్న నిన్ను, నరకపాత్రుడిగా ఉన్న నిన్ను, సాతాను కబంధ హస్తాలు చిక్కుకుపోయిన నిన్ను విడిపించడానికి తన రుధిరాన్ని కార్చాడు. సిలువ రక్తం ఇచ్చి ప్రాణం పెట్టి నిన్ను వెలపెట్టి కొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అనుకుంటున్నావు నా బాడీ నా ఇష్టం, నా ఒళ్ళు నా ఇష్టం, నేను సిగరెట్ తాగుతా, నేను మందు తాగుతా, నేను చుట్టా బిడి కాలుస్తా, నేను గుట్కా పాన్ బారాగలు తింటా, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా. నువ్వు అనుకుంటున్నావు, నీకు తెలీదు. నువ్వు అనుకుంటే ఈ భూమి మీదకి రాలేదు. దేవుడు తన ప్రణాళికలో నిన్ను కలిగి ఉన్నాడు కాబట్టి భూమి మీద నువ్వు వచ్చావు. ఎంత కృప, ఎంత కృప! ఆయన కృపను తలపోసుకుని ఇకనైనా ప్రభా పాపిని, ప్రభా నన్ను క్షమించు, ఎరుగక గ్రహించగంత వరకు నా ఇష్టానుసారంగా జీవించాను ప్రభా అని. ఈరోజైనా ప్రభా నేనేం చేయాలి, నా ఎడలని చిత్తమేంటి అడగండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువు వారు తన రక్తాన్ని వెలపెట్టి నిన్ను నన్ను కొన్నాడు. ఎందుకంటే నిన్ను ఒక మందిరంగా కట్టాలని, నీవు ఒక మందిరంగా కట్టబడాలని. చదవబడిన వాక్యార్థం అదే, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము యేసుక్రీస్తు మూలముగా. ఎవరి వల్ల నువ్వు దేవాలయం? దేవాలయం అంటే మా ఆషామషి మాటలా? దేవాలయం అంటే ఆషామషి మాటలండి. ఒకప్పుడు దేవాలయంలోనికి ఎవరు పట్టాలి? రాణించేవాళ్ళు కాదు, మన హైందవులే కాదు, యూదులకు కూడా ఉండాలంటే ఆదా ఆచారం. ఎవరు పట్టాలి? మందిరానికి వెళ్ళేవాళ్ళు కాదు, ప్రధాన యాజకులు మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవారు. ఇజ్రాయేలు గోత్రములు అయినంత మాత్రాన ఇజ్రాయేలు ఎవరు కూడా వెళ్ళటానికి వీల్లేదు. అహరోను వంశస్థులే వెళ్ళాలి పరిశుద్ధమైన స్థలంలోకి. అలాంటి అతి పరిశుద్ధమైన స్థలానికి సంబంధించిన నిన్ను దేవుడు దానితో సమానంగా చేస్తూ ఉన్నాడు. మనమేమో పాపులం, ఆయన మందిరమేమో పరిశుద్ధమైంది. ఎన్నటెన్నటికి దేవుని మందిరం మనకు పరిశుద్ధతయే అనుకూలమని వాక్యం చెప్తుందండి. దేవుని మందిరం పరిశుద్ధమైంది. దేవుని మందిరం అంటే దేవుడు నివసించేది, దేవుడు ఉండేది. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన రక్తం పెట్టి నిన్ను కొన్నాడు, ఆయన నీలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఎక్కడుందండి వాక్యం చూపించండి మాకు, అంటారా? చూపించమంటారా? చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19. అదిగో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు. మళ్ళీ చదవండి. మీ దేహము దేవుని వలన అది మీకు అనుగ్రహింపబడి ఉంది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉన్నదని మీరు ఎరుగురా? అదిగదిగో జాగ్రత్తగా నోట్ చేసుకోండి, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మ దేహం అంటే అనేక అవయవములతో కూడిన దాన్ని దేహం అంటారు. ఈ దేహంలో కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటాయి, నోరు ఉంటుంది, చెవులు ఉంటాయి, మెదడు ఉంటుంది, హృదయం ఉంటుంది, కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, రకరకాల అవయవాలు ఉంటాయి. ఈ దేహంతో దేవుని మహిమపరచుంటే దాని అర్థం ఏంటంటే, కన్నులతో దేవుని మహిమను చూడని అర్థం, చెవులతో దేవుని గురించిన వార్త విను అని అర్థం, నోటితో దేవుని గురించి మాట్లాడు అని అర్థం, హృదయంతో ప్రభువును ధ్యానించు అని అర్థం, మెదడుతో ప్రభువును గురించిన తలంపులు, నీతిగల తలంపులు, పరలోకరాజ్య తలంపులు, ఆలోచనలు కలిగి ఉండాలని అర్థం. కానీ ఈరోజు నీ దేహం పాడైపోలేదా?
నీ దేహము పనికి మాలింది అయిపోలేదా? ఈరోజు నీ దేహము ఏమండి క్రీస్తు రక్తంలో కడగబడి ఉండి కూడా నీటి మూలంగా బాప్తిసం తీసుకుని ఉండి కూడా నీ దేహము ఒక దేహానికి సేన పట్టిందంట. ఒక దేహానికి సేన అంటే అనేకులని అర్థం. అంటే ఆ దేహానికి ఎవరికి నిలయం ఉంది? ఆ దేహం చెప్పండి, దెయ్యాలకి నిలయంగా ఉంది ఆ దేహం. సమాధులు వెంబడి తిరిగేవాడు, సంఖ్యలతో పెట్టి కట్టేస్తే సంఖ్యలు కూడా తెంచేసేవాడు. ఆ నులకతాడు తెంపేసినట్టు తెంపేసేవాడు అంట. వాడు కేకలేస్తుంటే ఈపుల మీద సరుకులలో పడే అంట. అంత విపరీతంగా అరిచేవాడు అంట. దెయ్యాలు పట్టిన వాళ్ళు కేకలేస్తారు చూడండి, అర్ధరాత్రులు మధ్యలో అన్నట్టు. దెయ్యాలు పట్టినట్టు తెలియట్లేదు ఈ రోజు. ఒకప్పుడు తెలిసేది, పిచ్చ పిచ్చగా కేకలేసేవాళ్ళు. ఇప్పుడు దెయ్యాలు పట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరిని కొట్టేసుకుంటున్నారు. అర్థమవుతుందా? అంటే భర్త భార్య, భార్య భర్త, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు అత్త కోళ్ళ కోళ్ళత్త, అసలు ఏం అక్కర్లా, అలా కొట్టుకుంటున్నారా? మనకు ఒకటే సూచన, వీడికి దెయ్యం పట్టింది అనుకోవచ్చు. అదేనా? మీ ఇంట్లో ఏమైనా కొట్టుకునే వాళ్ళు ఉన్నారా? అలాగా మాట్లాడితే కేకలు చిందులేసేవాళ్ళు ఎవరు ఉన్నారా? మారు మాట ఏం అక్కర్లా, ఎక్కడికి భూత వైద్యం దగ్గర తీసుకెక్కలేకరా, నా దగ్గర తీసుకురాని చెప్పేస్తా. అంటే నేను మాయమంత్రం కాని గారడివ్వండి కాదమ్మో. అది దేవునికి నిలమైన వారు ఎలా ఉంటారంటే దీన మనసు కలిగి ఉంటారు. దెయ్యాలకు నిలయమైన వారు చెప్పండి విచ్చల విడితనం కలిగి ఉంటారు. విచ్చల విడితనం దెయ్యానికి, సాతానికి, అపవాదికి దేవుని భయం లేదు. ఇష్టానుసరికి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అది దేవుని భయం లేని వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. సరే, వాక్యంలోనికి వస్తున్నాను. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే, నీవు దేవునికి ఆలయంగా ఉన్నావు, నీ దేహంతో దేవుని మహింపరచు అని దేవునికి వాక్యం చెప్తుంది. దావీదు సొలొమోనుతో చెప్పాడు, సొలొమోనా నా కుమారుడా, దేవుడు నిన్ను కోరుకున్నాడయ్యా, ఇదో దేవునికి మందిరం కట్టు, ఆ పని జరిగించు, ధైర్యంగా ఉండు. నేను సమకూర్చాలి, చాలా మటుకు సమకూర్చాలి, నువ్వేం కంగారు పడిపో మాకు. దేవుని మందిరం కట్టడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కదా, దేవుడి ద్వారాలు ధరిస్తాడులే, ధైర్యంగా ఉండు, మందిరం కట్టే పని చేయి. నేను ఇప్పుడు చెప్తున్న మాట ఒక్కసారి మీ హృదయాన్ని పరిశీలించుకోండి, ఒక్కసారి మీ హృదయాన్ని అడగండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను దేవునికి దేవాలయంగా ఉన్నానా, సేనాకి ఆలయంగా ఉన్నానా? నా హృదయంలో దేవుని ఆత్మ ఉన్నదా, నా హృదయంలో దురాత్మ ఉన్నదా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నేనైతే నచ్చినట్టు చెప్తాను, మీ హృదయం ఖచ్చితంగా చెప్పుద్ది, మీ మనస్సాక్షి ఖచ్చితంగా చెప్పుద్ది. మీ మనస్సాక్షిని మించింది మరొకటి లేదు. నా మీద దెబ్బలాడేస్తారు, నా తప్పు లేదని. కానీ ఇంటికి వెళ్ళాక మీ మనసు గద్దెత్తది, నా తప్పు లేకపోయినా పాపం పాస్టర్ గారి మీద అన్యాయంగా పడిపోయాను. మీ మనసు ఏం చేస్తుంది? గద్దెస్తుంది కదండి. అది మీ మనస్సాక్షిని అడగండి. అందుకని ఒకసారి, నీవు దేవునికి దేవాలయంగా ఉన్నావా, దురాత్మకి ఆలయంగా ఉన్నావా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోరా, నన్ను చెప్పమంటారా? మీ ఇంట్లో శాంతి, సమాధానం, నెమ్మది ఉన్నదనుకోండి, మీరు దేవునికి ఆలయంగా ఉన్నారని అర్థం. మీ ఇంట్లో మనశ్శాంతి లేదనుకోండి, మనశ్శాంతి కరువు అయిపోయింది అనుకోండి, చీటికి మాటికి గొడవలు అనుకోండి, భార్య ఓ చితికి విసిగి నన్ను విసిగించట్లేదు కానీ మీరు అనుకుంటారు. ముందే చెప్పేస్తున్నా, ఈ అండ్లేంటి రావకేంటి, ఏసీ కొంటావా కొనవా, సత్తావా సావా, ఉన్నదాంతో సంతృప్తి పడతాం లేదు, లేని దానికోసం ఆరాటపడి వెంపరలాడి భర్తని సూటిపోటిగా పొడిచేసి సంతృప్తి ఉంటుందండి. దేవుని ఆత్మ నీలో ఉంటే సంతృప్తి ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మ, మా కుటుంబ సభ్యులకి సంతృప్తి ఉందలేండి. వచ్చే సంవత్సరం అన్నారు, ఈ సంవత్సరం అంటే నా గట్టిగా ఇచ్చేద్దును. ఇప్పుడు వచ్చే సంవత్సరానికన్నా పెట్టేస్తారా బాబా, అమ్మ అమ్మ ఏమండి, 10 సంవత్సరాలు ఏది అడగలేదు కదండి. నా బాధ ఏంటంటే ఏసీలు అలవాటైతే ఇంకా బయటికి తిరగలేమని నా బాధ, అంతే కదా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరే, మంచిది. ఇప్పుడు సబ్జెక్టులోకి వస్తున్నాను. మీ దేహంతో మీరు దేవాలయాన్ని కట్టాలి. మీ దేహము దేవునికి మందిరంగా ఉండాలి. ఉందా లేదా ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ నోటితో వాళ్ళ గురించి, వీళ్ళ గురించి కాని మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, పనికిమాల మాటలు మాట్లాడుతున్నారనుకో, మీ హృదయంలో దురాత్మ ఉంది. లేదు, మంచి విషయాలు మాట్లాడుతున్నారనుకో, మీ హృదయంలో ఇది కూడా ఉంది రిఫరెన్స్. సజ్జనుడు తన హృదయంలో నుండి మంచి విషయాలను బయటికి తీసుకొస్తాడంట, దుర్జనుడు తన హృదయంలో నుంచి చెడ్డ విషయాలను బయటికి తీసుకొస్తాడంట. నీ హృదయంలో చెడ్డవాడు ఉంటే నీ నోటి నుంచి చెడ్డ మాటలు వస్తాయి, నీ హృదయంలో మంచివాడు ఏసై ఉంటే మంచి మాటలు వస్తాయి. ఇప్పుడు అర్థమైపోవాలి. ఇప్పుడు మీ మనసులో అనుకుంటారు, మిమ్మల్ని మీరు అనుకోరు కానీ నిజమే, ఇదిగో పలానా చోట కూర్చొని ఉన్నాడే, పలానా చోట కూర్చొని ఉందే, పరిహిమాల మాటలు. అమ్మ, వాళ్ళ దేహం గురించి నేను ఆలోచించమన్నా, నీ దేహం గురించి నువ్వు ఆలోచించు. వాళ్ళు పనికిమాల మాటలు మాట్లాడుతున్నారు సార్, నువ్వు మాట్లాడలేదా? నీ నోట భూతులు రావట్లేదా? నువ్వు అసభ్యకరమైన మాటలు మాట్లాడలేదా? హృదయం నిండిన దాన్ని బట్టే మీ హృదయములలో దేవుని ఆత్మ నివసించడాన్ని మీరు ఎరుగురా ప్రశ్నిస్తున్నాడు అక్కడ పౌలు.
మీకు తెలియట్లా మీకు మీకు ఎరిగి ఉండే ఆలోచన లేదు మీలో. ఎరుగక మీ దేహం యొక్క విలువ తెలియక మీ హృదయంలో ఉన్న దేవుని యొక్క ఆత్మ సంచారం తెలియక మీ ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నారు, మీ ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నారు. దురాత్మ పట్టిన వాళ్ళే చెడ్డ మాటలు మాట్లాడతారు, పనికిమాల మాటలు, కాని మాటలు, అసభ్యకరమైన మాటలు, రోత మాటలు, చిరాకొచ్చే మాటలు మాట్లాడతారు. చిచ్చి ఇటు దగ్గర ఉండకూడదు బాబు, వెళ్ళిపోవాలి పెద్దది. ఒక ఆయన ఉన్నాడు, పేరు చెప్పకూడదు, మాటకు ముందు బూతు మాట వెనకాల బూతు, రజనీ గారికి తెలుసు. అప్పుడప్పుడు షాప్ వస్తూ ఉంటారు కదక్క, పేరు చెప్పకూడదు, మీరు కూడా చెప్పకండి. మనవాళ్ళు అసలే చాలా మంచివాళ్ళు, నిప్పు లేకుండానే తాగు. దేవునికి స్తోత్రం. మాటకు ముందు మాట వెనకాల వెళ్ళిపోతాను నేను, అసలు ఉండబుద్ధి అవుతా నాకు. ఆ మాట్లాడిన కూర్చొని పాస్టర్ గారు అంటాడు, అవసరమా? చిరాకు వచ్చేస్తుంది, రోత వచ్చేస్తుంది. అమ్మ నువ్వు మాట్లాడితే ఇంకా మాటలో నీ మాటలు వినాలనిపించాలి, అందుకే నీడు ఎప్పుడు వెళ్ళిపోతారా బాబా అనిపించకూడదు. కొంతమంది ఇంటికి వచ్చి కూర్చుంటే ఇంటికి రాకముందే వచ్చేస్తున్నారు బాబు, తలట్టేసుకుంటారు. వచ్చి కూర్చుని మొదలెట్టిద్దిగా సుప్రభాతం, అక్క చెల్లె వదిన ఇట్టాగా అట్టాగా, ఇప్పుడు వెళ్ళిపోతారు బాబా, ఇలా హృదయంలో పైకి అనలేరుగా, పైకంటే గొడవ అయిపోద్ది, ఆరిచేస్తారు మళ్ళీ. వీళ్ళు నాలుగేళ్ళకి వెళ్ళి ఆరిచేస్తారు. ఈ పెద్ద నీతి మంత్రాలు అంటూ ఇంటికి వెళ్తేనే ఇట్ట ఇట్ట అందక్క నన్ను అట్ట అందక్క అని మళ్ళీ నాలుగేళ్ళు కాచి, అందుకని నోరు మూసుకుని ఉంటారు. ఇది నిజం, ఫ్యాక్ట్స్. అందుకనే ఎక్కడికి పడితే అక్కడికి, ఎప్పుడు పడితే అప్పుడు, ఎంతకాలం పడితే అంతకాలం ఉండమాకండి, ఎలమాకండి, అలాంటి పాటలు పడమాకండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక చోటకి వెళ్ళే చాటికి నాలుగు సార్లు వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను, ఎంతవరకు అంతవరకే. ఎంత మా అమ్మైనా, ఎంత తాతైనా, ఎంత అత్తైనా, ఎంత మామైనా, ఎంత బామ్మర్దైనా, ఎంత తమ్ముడైనా, ఎంత తోడబుట్టినోళ్ళైనా, ఎంత ఆత్మీయులైనా, లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటామనుకో అసలు పూర్తిగా దూరం అయిపోతాం. అది దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని లిమిట్లో ఉంటాం మంచిది. సరే, దేవుని మందిరం దగ్గరకు వస్తున్నాం. మరొక మాట చదవండి అమ్మా, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, ఇదే మొదటి పత్రికలోనే ఉంటుంది చూడండి. మూడవ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16-17 వచనాలు, అదిగో మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఆలయము అనే మాట కింద పుట్నోట్లో ఏముందో చూడండి, పరిశుద్ధులై ఉన్నారు. అంటే మీరు నాతో నా మాటకు చెప్పాలి. ఇప్పుడు మీరు దేవునికి ఆలయము అంటే మీరు ఇప్పుడు పరిశుద్ధులా పాపులా చెప్పండి గట్టిగా. మీరు పరిశుద్ధులా పాపులా? సిలువు రక్తం ద్వారా కడగబడి నీటి మూలంగా బాప్తీసం తీసుకుని బలలో పాలు పంపులు పొందుతున్న మీరు పరిశుద్ధులని వాక్యం చెప్తుంటే పాపినే పనికి మళ్ళీ పాపినే అలవాటు అయిపోయింది మనకు ప్రార్థన. అవునట కాదంటారా? ఇప్పుడు మీరు పాపులు కాదమ్మా, ఇంకా ఎవరన్నా బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉన్నారా మందిరంలో? తప్పలేదు, నేను అనకూడదు. మీరు నేను అన్న అనకపోయినా పాపులే, క్రీస్తు రక్తంలో కడగబడినంత వరకు పాపులే, కడగబడిన తర్వాత పరిశుద్ధులు. ఇప్పుడు మీరు ఎవరు చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. మళ్ళీ ఎప్పుడైనా ప్రార్థనలో పాపిని పని పొందని అంటారా చెప్పండి? అనకూడదండి, మనం పాపులు కాదు, ఇప్పుడు పరిశుద్ధులు. పరిశుద్ధుల గుంపు మనం, క్రీస్తు సంఘమై ఉన్నాం, క్రీస్తు శరీరమై ఉన్నాం. ఒకవేళ నేను పాపిని పనికి మందని అన్నావనుకో ఏసైనా అన్నట్టే అక్కడ. ఎందుకంటే నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు క్రీస్తు దేహమై ఉన్నావు, క్రీస్తు దేహంలో అవయవాను నువ్వు. నువ్వు అపవిత్రురాలు అయితే, నువ్వు పాపులు అయితే ఏసే పవిత్ర అపవిత్రుడా చెప్పండి అమ్మా? ఏసే అపవిత్రుడా? నిన్ను నువ్వు పాపిగా పనికి మాలిందని ఎంచుకుంటే ఏసైన అలా ఎంచుతున్నట్లు అక్క. అయ్యా నీ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచావు, నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేయండి. ప్రార్థన దయచేసి ఏదో అలవాటుతో కూడిన ప్రార్థన చేయడం మానేయండి. ఎలా చేయాలి? ఉన్న పరిస్థితులను బట్టి అనుగుణంగా మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, తర్వాత మార్చుడు. ఇప్పుడు మీరు పరిశుద్ధులు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. ఇంకా తర్వాత కొరింథీయులకు రాసిన 2:18 ఈ మాట ముగిస్తాను. దేవుని ఆలయమునకు అదిగదిగో విగ్రహములతో ఏం పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత అద్భుతమైన మాట! బుద్ధిహీనులు గుండెలు పగిలిపోవాలి. ఇప్పుడు బుద్ధిహీనుల, అవిశ్వాసుల, అజ్ఞానుల గుండెలు పగిలిపోవాలి. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు అన్నాడమ్మా? వారి లాంటి ఎవరి దగ్గర చెప్పండి, నాలో అని చెప్పండి అందరూ కూడా. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడో చెప్పండి ఇప్పుడు గట్టిగా, గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. నీలో నివసిస్తున్న దేవుణ్ణి మర్చిపోయి గ్రహించకుండా గుర్తించకుండా ఎక్కడ వెతుకుతున్నావు దేవుణ్ణి? చదవండి. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి,
ప్రత్యేకముగా ఉండండి. ఇప్పుడు మీ ఆంతర్యంలో ఒక ప్రశ్న ఉందేమో నాకు తెలీదు. నాకు అనిపిస్తుంది పాస్టర్ గారేంటి తన ఇంటి వారు కూడా మానేస్తే ఆగిపోతే పట్టించుకుంటలేదు ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇదే వచనాల్లో పైన విశ్వాసితో అవిశ్వాసికి విశ్వాసులు ఎక్కడుంటారు అవిశ్వాసులు ఎక్కడుంటారు చెప్పండి. అది అవిశ్వాసులు కూడా కొంతమంది మందిరంలోనే ఉంటారు కానీ కొంతమంది రారు. విశ్వాసులు మందిరానికి వస్తారు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి. ఎంత అద్భుతమైన విషయాలు చెప్పారండి ఫినాసయ్య గారు. ప్రైవేట్ జాబ్ వదిలేసుకున్నాడు ఒక ఆయన, ఇంటర్వ్యూకి వెళ్తాం మానేశాడు ఒక ఆయన, ఆదివారం నేను వెళ్ళను జాబ్ పోయినా పర్లా ఆదివారం మానడానికి ఇష్టపడలేదండి. ఆనాటి భక్తులు ఎలాంటి ఆశలు కలిగి ఉండేవాళ్ళంటే అయ్యా భక్తిహీనులతో భక్తిహీనులతో నివసించుట కంటేను మీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట, భక్తిహీనులతో నివసించుట కంటేను మీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. చప్పట్లు కొడితే నిద్రపో నిద్రాత్మ పోయింది. పాడాలండి ఒకసారి. శాశ్వత కృపను నేను తాళంచగా కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో. ఈ పాట ఏసన్ గారు ఎప్పుడు రాశారు తెలుసా? ఆయన జేబులు కూడా డబ్బులు లేకపోతే అష్ట కష్టాలు పడి ఏమండి పరిగెత్తి మీటింగ్ వెళ్ళి స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పడానికి సిద్ధపడుతుంటే వాక్యానికి ముందు కానుకల పాట పాడుతున్నారంట సమర్పణ. ఆయన దగ్గర చిల్లు అవ్వలేదంట, పైస లేదంట. ఆ కానుకలు పట్టేవాడు అంద సేవకుల దగ్గర కూడా వచ్చి పడుతుంటే సరేరా నేను వాక్యం చెప్తాకు వచ్చాను అంటే కానుకే మరి పిల్లడేమో మరి ఎవరన్నా తెలియదు కానీ కానుకైతే వెళ్తా అన్నట్టు చూస్తున్నాడంట. ఆయన దగ్గర ఏమో కానుకలేదు, ఇదిగో అరే ఎల్లరా అన్నాడంట, నవ్వుతో పంపించాడంట. అయితే ఆయన దగ్గర కానుకలేదు. అప్పుడు పాడారంటే ఏం పాట, నేనే కానుక అయిపోయినయ్యా దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి మనం కూడా కానుక అయిపోవాలండి దేవునికి. ఈ మాట ఎందుకు చెప్పానంటే విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడిది పొత్తి ఎక్కడ మాట చదవండి ఒకసారి. క్రీస్తునకు బెలియలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది పొత్తి ఎక్కడనే మాట లేదా? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? అది వెలుగునకు చీకటితో. మందిరానికి రావడం మానేసిన ఒక కుటుంబం ఉంది, పేరు చెప్పకూడదు, 10 కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబం ఏంటి మీరు మనసులో అనుకుంటున్నారే వాళ్ళ గురించి నేను చెప్తున్నా, చీకటి పట్టేసింది. నాకేంటి సంబంధం ఇప్పుడు చీకటి దగ్గరికి నేను వెళ్ళాల్సిన పని ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పండి. అవునంటారు కదంటారా, నాకేం ఇప్పుడు అవిశ్వాసులు అయిపోయారండి, నాకేం పొత్తు నాకేం పోలిక. కాబట్టి ఏదైనా సందర్భానుసారంగా చెప్తాను, అంటే సందర్భాన్ని బట్టి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు చెప్తాను. తప్పిపోయిన గొర్రె, పడిపోయిన నాణ్యం, తప్పిపోయిన కుమారుడు. అద్భుతమైన సబ్జెక్ట్, అది అద్భుతమైన సబ్జెక్ట్. నేను ఎందుకు కొంతమంది ఇళ్ళకి వెళ్తున్నానో, కొంతమంది ఇళ్ళకి ఎందుకు వెళ్తలేదో, ఎవరిని నేను పరామర్శించట్లేదు, ఎందుకు నేను రమ్మని అడగట్లేదో ఆ వాక్యం చెప్పినప్పుడు మీకు విశదపరచబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సరే ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చేస్తున్నాను. మీరు దేవుని ఆలయమే ఉన్నారు, క్రీస్తు నాకు బెలియలతో ఏమి సంబంధం? ఇదిగో విగ్రహములతో ఏమి పొందిక? ఇప్పుడు మనకి విగ్రహాలతో పని లేదు, విగ్రహాలతో పని లేదు. దేవుడు ఆత్మస్వరూపే ఉన్నాడు, ఆయన మీ హృదయాల్లో ఉంటానంటున్నాడు, ఆయన మీ హృదయాల్లో సంచరిస్తానంటున్నాడు, ఆయన మీ హృదయాలు నివసిస్తానంటున్నాడు. ఆ మాటను వదిలేసుకుని, ఆ మాట జ్ఞానం లేక అర్థం చేసుకోక నాలోనే ఉన్నాడు, నా దేహమే దేవునికి దేవాలయం కదా, ఆయనే నాలో ఉన్నాడు కదా, ఇంకెక్కడెక్కడికనే పరుగులు తీయాలని పని ఏంటి అని అనుకుంటలేదు ఈ రోజున ఏంటి సంఘ సమాజం. కాబట్టి గమనించి ఈ మాట నోట్ చేసుకోండమ్మా, మీరు దేవాలయంగా కట్టబడాలమ్మా, మీ హృదయము దేవునికి నివాసంగా ఉండాలమ్మా. మీ హృదయంలో చెత్త పెట్టేసుకుని వినేశాయ గారు అన్నారు కదా, చెత్త చెదారంతో నిండిపడిందంట ఇల్లు, వెళ్ళడు ఆయన లోపలికి వెళ్ళా అని అన్నారు. ఆయన తను తాను అలా పోల్చుకున్నారు, ఆప్రాలు నేనే వెళ్ళలేదు, ఏసై ఎలా వస్తాడు మీ ఇంట్లోకి? ఇల్లు అంటే దేవాలయం, మీ హృదయమే దేవునికి దేవాలయం. ఎలా ఆయన మీ హృదయంలోనికి రావాలంటే, మీ జీవితంలోకి రావాలంటే, మీ కుటుంబంలోకి రావాలంటే మీరు శుద్ధ హృదయం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుని మందిరమునకు పరిశుద్ధత అన్నటి అన్నిటికీ అనుకూలం. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభును
చూడలేడు. దావీదు తన కుమారుడు చెప్తున్నమాట, సొలొమోనా నా కుమారుడా నీవు దేవుని తెలుసుకో, పోయిన వారం విన్నాం, ఇప్పుడు ఈ మాట నీవు మందిరాన్ని కట్టు. ఈ మాట మనకు కూడా అనుభవించుకోవాలి, మనం కూడా ఇప్పుడు దేవాలయం కట్టాలి. ఇటుక ఇసుకతో కాదు, సజీవమైన రాళ్ళతో కట్టాలి. ఏంటి ఆ సజీవమైన రాళ్ళు? నీవు నేను సజీవమైన రాళ్ళు. అర్థమైతే గట్టిగా చెప్పలు కూడా దేనా మన మహిమ పడతా. తర్వాత మాట చదవండి, తర్వాత మాట చదివితే తర్వాత ఇంకొక మాట ఉంది, అది కూడా చెప్పి ముగిస్తాను, సమయం అవుతుంది. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 29:3-5 మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను గదుల గోడల రేకు మూతకును బంగారపు పనికిని బంగారమును బా వెండి పనికి వెండిని పా పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారమును 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని షబాష్ ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? అప్పుడు అధిపతులను ఇజ్రాయేలు గోత్రపు అధిపతులను సహస్రాధిపతులను శతాధిపతులను రాజు పని మీద నియమించిన అధిపతులను కలిసి మనపూర్వకముగా ఎలా తెచ్చారంటమ్మా, మనపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మనుగుల బంగారమును 20,000 మనుగుల బంగారపు ద్రాములను 20,000 మనుగుల వెండిని చిన్నం కూడా పడతలా మాకు ఇక్కడ దేవుని స్తోత్రం చిన్నం దేవుని స్తోత్రం చెప్పండి చెప్పరు ఎందుకు చెప్తారు చిన్నం అన్నాగా వద్దులేమ్మా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అమ్మ ఇచ్చినంత పండగ అయిపోయింది నాకు చదవండి అమ్మో ఆనాడు పుట్టుంటే బాగుండేది 2,00,000 మనుగుల ఇనుమును ఇచ్చి తమ యొద్ద రత్నాలు కూడా వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసం మీద ఉన్న ఇచ్చేశారంట. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండేది కనుక వారు అలాగూ మనపూర్వకంగా ఇచ్చినందున జనులు సంతోషపడ్డారు. తర్వాత రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడ్డాడు. సరే ఇప్పుడు నా మాటలు వినండి. దావీదు సొలొమోనుతో చెప్పాడు, సొలొమోనా మందిరం కట్టు. మందిరం కట్టని వదిలేశాడా? కట్టడానికి కావలసిన వాటి కూడా సమకూర్చాడు. 1, 2 ప్రజలను కూడా ప్రేరేపించాడు, పురుకొల్పాడు. ఇచ్చేవాడే ధైర్యంగా చెప్పగలడు, మీలో ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు దేవుణ్ణి ఇప్పుడు మీరు ఏదైనా స్థలం కొన్నారండి, డబ్బులు కావాలొద్దా? రిజిస్ట్రేషన్ చేయాలండి, డబ్బులు కావాలొద్దా? ఇల్లు కట్టాలండి, డబ్బులు కావాలొద్దా? ఇప్పుడు దేవుని మందిరం కట్టాలండి, డబ్బులు కావాలొద్దా? ఊరిని కట్టబడిపోతుందా చెప్పండి అమ్మా, ఊరిని కట్టబడిపోద్దా? మీరు దేవుని మందిరముగా సజీవమైన రాళ్ళుగా దేవుని మందిరముగా ప్రతి ఆ యేసుక్రీస్తు మూలముగా మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలంటే కట్టే సేవకునికి మీరు సహకారం చేయాలి. ఎంతమంది అండి? తెనాలి, దుబాయ్, హైదరాబాదు, ఏలూరు, ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి చెప్పారు. ఫినియాసయ్య గారు వాక్యం విన్నామండి, చాలా బలపడ్డామండి. అని గట్టిగా చెప్పలు కొట్టండి. ఆయన తీసుకురావడానికి కారణం ఏంటి? ఆశుద్ధుడికి పెట్టడానికి కారణం ఏంటి? సంఘం ప్రోత్సహిస్తున్నారు కనుక ఆ రోజు చెప్పాలి. దేవజన పెద్దవారు కనుక నాకు మాట్లాడే అవకాశం లేక ఇచ్చాను వెంటనే. సంఘ సహకారం ఉంది కాబట్టి, సంఘ ప్రోత్సాహం ఉంది కాబట్టి, గెర్షోనీయులు, మెరారీలు, కహతీలు సంఘంలో ఉన్నారు కాబట్టి నేను ఆ పని ప్రారంభించగలిగాను, పూనుకోగలిగాను, చేయగలుగుతున్నాను. మరి ఆ మాటల ద్వారా మీరు కట్టబడాలి. ఆ మాటల ద్వారా మీరు కట్టబడుతున్నప్పుడు మీకు క్షేమం, మీకు దీర్ఘాయువు, మీకు ఆశీర్వాదం, మీకు దీవెన. నిద్ర వస్తుంది ఎవరికైనా? గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈ నిద్ర ఎలాంటిదంటే కరోనా వైరస్ కంటే డేంజర్, ఒకరి నుంచి ఒకరికి అంటే వస్తుంది. హల్లెలు వేస్తే గట్టిగా చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి, లేదా బయట కూలింగ్ వాటర్ ఉన్నాయి చక్కగా ఫేస్ అన్నా వాష్ చేసుకురండి, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. సరే ఇప్పుడు నేను ఎక్కువ నేను కూడా రిఫరెన్స్ చదివించదలుచుకోలేదు, దైవజన ద్వారా నేను చక్కని సబ్జెక్ట్ నేర్చుకున్నా, ఒక్క రిఫరెన్స్ చదివారు ఆయన.
గంట 45 నిమిషాలు మాట్లాడారు ఆయన. నేను ఓ ఫలోమ్ అని ఎక్కడ లేని రిఫరెన్స్ అన్నీ తీసి అతను మీరు రాసుకోలేక మీ పుస్తకాలు కొన్ని నిండిపోతున్నాయి. నేను కూడా అనుకుంటున్నాను ఎక్కువ అలా రిఫరెన్స్లు చెప్పకుండా ప్రభు అలాంటి అనుభవం నాకు కూడా. అలాగని కాపీ కొట్టమని కాదు, నేను ఆయన కాపీ కొట్టలేదండి, దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమని రమేష్ గారు చెప్పారు కాపీ కొడితేనంట ఇజ్రాయిలీలు మునిగిపోయారంటే అరసముద్రంలో. అది కాపీ పేస్ట్ చేసే పనులు నేను చేయకూడదు. దేవుడు నాకు అనుగ్రహించినట్టుగానే కృప చొప్పునే నేను మాట్లాడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి ఆ దేవుణ్ణి. పాడాలి గట్టిగా చప్పట్లు. నిద్ర దురాత్మ యేసునామల పారిపోను గాక. గ్లోరీ, ఉద్యమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి దేవుని సన్నిధిలో. మరలా దేవుని దైవజన కోపం తప్పించొద్దు దయచేసి, నిద్రపోవద్దు ఎవరో కూడా. గట్టిగా పాడాలి చప్పట్లు. ఆయన పరిశుద్ధ, ఆయన పరిశుద్ధ, ఆయన ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని శ్రద్ధగా వినండి అమ్మా. మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థం కావు, సేవకుడు చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతాయి. ఏమన్నట్టు కాదంటారా, చదువుకుంటే అర్థమైపోతే స్కూల్స్ ఎందుకు, పాఠశాలలు ఎందుకు, లెక్చర్లు ఎందుకు, టీచర్లు ఎందుకు చెప్పండి. 1000 రూపాయలు తగలేసి పిల్లల్ని పంపిస్తాను సరిగ్గా చదవకపోతే మీకు ఎంత కోపం అవుతుంది, నాకు ఎంత కోపం అవుతుంది, ఇంత కష్టపడి నేను మీకు వడ్డీ వడ్డేస్తుంటే. మెలకువగలిగి ఉండండి. నిద్రపోవడం తప్పు కాదు, మందిరంలో నిద్రపోకూడదు, ప్రార్థనలో పడుకోకూడదు. ఒక మాట చెప్పంటారా, ఐతుకు నిద్రపోయాడు. ఉసూసు అనేది ఎవరమ్మా, నువ్వేనా మా లే, పాట అయిపోయిందమ్మా. పాపం దేవుడి బిడ్డను దీవించిన కాక ఇంకా పాపం ఎక్కడో పాటలను పాడుకుని నాకేదన్నా డిస్టర్బెన్స్ వచ్చి నేను ముందుకు వెళ్ళానమ్మా, నన్ను అర్థం చేసుకోండి దయచేసి, నన్ను అనుసరించండి. ఇప్పుడు ఏం చెప్పాను పోయింది. ఐతుకు తుక్కు తుక్కు అయిపోయాడు, అర్థమైందా. అబ్రహాము ఎవరు, అబ్రహాము బలి ఇస్తే ఆ బలి ఖండనలను ఏమంటే దహించడానికి దేవుడు వస్తే, దేవుడు వచ్చే టైంకి గాఢ నిద్రపోతే మెలకు వచ్చిన వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా, పోతారు నీ జనులు 400 సంవత్సరాలు అన్నాడు. అంతే, కొంచెం కట్టింగా చెప్పాను నేను, అంతే తేడా. అవసరమా శాపం ఎందుకు, దేవుని మందిరానికి మన ఆశీర్వాదం వారసులు అవుట్కు వచ్చామా, శాపగ్రస్తులు ఉండడానికి వచ్చామా, మరి సంతోషంగా ఉంటారా. నవ్వండి ఒకసారి, పలిచి వచ్చండి. ఈయనండి నా ప్రతి ఫోటో చూడండిగా, ఈ అంటాను నేను నవ్వు రాకపోయినా, ఈ అది మా బాలసంద్ర గారు నేర్పించారు ఫోటో అనగానే ఈ అంటాడు. ఆయన అమెరికాలో కూడా ఫలిసి వేస్తారు అంటే నవ్వినట్టు ఉంటుంది, అది అలవాటు అయిపోయింది నాకు. దేవుని స్తోత్రం, ఆయన నవ్వుతున్నా బిగబెట్టుకుని నవ్వుతున్నారంట, మా నవ్వితే ఎవరు తిడతారంటే ఉప్ప కొడతారా, అలా అంటద్దు అమ్మా, కొద్దిగా తగ్గించండి, వాళ్ళని తగ్గించండి, మీ పళ్ళు చూపించండి. అమ్మా కేటు సీరియస్గా ఉన్నారు, మనోజ్ మీద మనోజ్ ఉంది కదా మీకు, దేవుడు కృపతోడు నీరసంగా ఉందా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరు పళ్ళు చూపించకపోతే నేను చూపించాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కడున్నా మందిరం కడతాకి చాలా ఖర్చు అవుతుందండి, ఆ సమస్య కాదు. ప్రభా స్థలం కావాలి, సేవకులు అడుగుతున్నారే ప్రార్థన చేస్తే సరిపోద్దా. నానిగారు అనుకుంటే ఒకప్పుడు బండి వెనకాల టైటిల్ రాశారు, పాత బండి వెనకాల ప్రార్థించే పెదవుల కన్నా రాశారు కదా, బలి గుర్తుంటే నాకు, ప్రార్థించే పెదవుల కన్నా స్థలానికి కావాలి తడి. 1 లక్ష చేతిలో పెట్టప్పుడు ప్రార్థన చేయండి అంటే ఎవరు చేస్తారా. అమ్మా సేవకునిగా నాకు ఇబ్బంది అవుతుంది, కారు కొనాలనుకున్నానంటే బంగారం తాకట్టేసి 80 వేలు తెచ్చేసిందంట వివేకయ్య గారి సంఘంలో, ఆయన కూడా పిలుస్తూ ఒక నెల చెప్పమంటాను విషయం. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగని ప్రతి నెల వచ్చే దైవజన్ చెప్పమంటున్నాను అనుకోమాకండి, ప్రార్థన మాత్రం చేస్తాను సుమా, నా ప్రార్థన దేవుడు అంగీకరించాడు, సంఘానికి కావలసిన ఆహారం దయచేయమని ప్రార్థన చేస్తాను నేను. ఏ సేవకునితో కూడా సంప్రదింపులు సంప్రదించను నేను, నా పిల్లలకి వేరే దైవజనులతో చెప్పి నా సంఘాన్ని బయటెట్టుకుని అలా మందలించాల్సిన పరిస్థితి నాకు లేదు, నేను డైరెక్ట్గా చెప్పగలను. ఆ దమ్ము ఆ ధైర్యం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అనుకోమాకండి, పాస్టర్ గారే ఈ విషయాలు చెప్పుకుంటాడు, అందుకనే పాస్టర్ గారికి మాటలు చెప్తున్నాడు అనుకోమాకండి.
అర్థమవుతుందా? సరే ఇప్పుడు వాక్యంలోకి వస్తున్నాను. మందిరము కట్టాలంటే ఖర్చు అవుద్ది, మందిరం కట్టాలంటే ఖర్చు అవుద్ది. ఆనాడు ప్రత్యక్షపు గుడారం ఉన్నప్పుడే లేవీలు ఉన్నారు, లేవీలు బతకాలి, లేవీలు బతకాలి, లేవీలకి ఏ పని లేదు, లేవీలు బతకాలి. బతకాలంటే ఏం చేయాలి? 11 గోత్రాల వారికి దేవుడు స్వాస్థ్యాలు ఇచ్చాడు. లేవీ గోత్రానికి స్వాస్థ్యం, మీరే పని చేయకూడదు, మీరు ఒకే పని చేయాలి, దేవుని పని చేయాలి, ఇజ్రాయేలీల కొరకు ప్రార్థన చేయాలి, ఇజ్రాయేలీల కొరకు వారు తెచ్చే బలులు తీసుకుని మీరు పాప పరిహార్థ బలి, అపరాధ పరిహార్థ బలి మీరు అర్పించాలి. మీరు చేసే పని అదే. మీరు మందిరంలో ధూపం వేయాలి, దీపం దీపవృక్షం వెలిగించాలి. దీపవృక్షంలో ఆ దీపం నిత్యము వెలుగుచుండనీయుడి, ఆ దహన బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలెను. సేవకుడు చేసిన పని అది. ఇక్కడ ధూపం వేయాలి, సేవకుని పని అది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి దేవుని సేవకుడు ఎలా పోషించబడతాడు, ఎలా పోషించబడతాడు? దేవుని మందిరంలో కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? మీరు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలంటే నా ఒక్కడ వల్ల కాదు, నెలకు ఒక దైవజ్ఞుని ఎందుకు తీసుకొస్తున్నానంటే మనల్ని ఇంకా మరింతగా లోతుగా నడిపిస్తారని, మరిన్ని అనుభవాలు మనకు నేర్పిస్తారని, చక్కగా దేవునికి అనుకూలమైన మందిరంగా మనల్ని కడతారని. మరి వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తారు, పెట్రోల్ ఖర్చు ఎంత అవుద్ది, దైవజ్ఞులకు మరి ఎంత ఇవ్వాలి మనం? ఎవరు డిమాండ్ చేయరు, డిమాండ్ చేస్తే మనం పిలవం అనుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి పిలవాల వద్ద అనేక మంది దైవజనుల్ని, స్త్రీల కొడుకులు పెట్టండి, పురుషుల కొడుకులు పెట్టండి, ఉద్యోగ కొడుకులు పెట్టండి, ఉపాస కొడుకులు పెట్టండి, ప్రార్థనలు చేస్తున్నాం బాగానే ఉంది. మరి సహకారం ఎవరు చేస్తారు? సహకారం దేవుడు పైనుంచి మూట పడేస్తాడా? ప్రార్థించి మనమే సహకరించే వారికి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే ముందు జాగ్రత్తకి ముందు ఆలోచనకి దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు కాబట్టి, ఇజ్రాయేలులారా మీ కష్టార్జితములలో ఇదిగో దేవుని మందిరానికి దేవుని భాగాన్ని, దేవుని భాగం అంటే లేవీల భాగం అని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్ని రిఫరెన్స్లు ఇస్తాను నేను. లేవీ కాండము 27వ అధ్యాయం 30వ వచనం చదవండి, రాసుకోండి చదవండి. మందిరానికి ఖర్చు అవుద్ది, భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, అమ్మా అన్నిట్లోనూ కొన్నిట్లోనా? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఉద్యోగం ఉందా, ఉద్యోగంలో నుంచి, పొలం ఉందా, పొలంలో నుంచి, వ్యాపారం ఉందా, వ్యాపారంలో నుంచి. అప్పుడు ఇవన్నీ లేవు కదా, దానికి ఇలా మనం పోల్చుకోవాలి. కొంతమంది ఉద్యోగంలో ఇస్తే వ్యాపారంలో ఇవ్వరు, వ్యాపారంలో ఇస్తే పంటలో నుంచి ఇవ్వరు, పంటలో నుంచి ఇస్తే వేరే దాంట్లో నుంచి ఇవ్వరు. సిగ్గు కలగడానికి ఒక మాట చెప్పమంటారా? పింఛని డబ్బుల్లో నుంచి దశంభాగం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా మరొక మాట చెప్పమంటారా? అడుక్కునే వాళ్ళు కూడా దేవునికి దశంభాగం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సతీష్ కుమార్ అయ్య గారు చెప్తే విన్నా, అర్థమవుతుందా? మన దగ్గర లేరులేండి. సరే చదవండి అమ్మా. అన్నిటిలో కొన్నిటిలో కాదు, నీకు ఏ ద్వారం నుంచి నీకు సంపాదన వస్తుందో ప్రతి దాంట్లో నుంచి దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు అందరూ చెప్పండి ఈ మాట నా వెనకాల, దశమ భాగము యెహోవా సొమ్ము. దశమ భాగం నా సబ్జెక్ట్ కాదండి, ఏంటి పాస్టర్ గారు ఇలా తీసాడు అనుకోమాకండి. దేవుని మందిరం కట్టబడాలంటే, మీరు దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలంటే ఖర్చు అవుద్ది. ఆ ఖర్చు సేవకుడి దగ్గర నుంచి కాదు వసూలు చేసేది, మందిర సంఘ పెద్దల నుంచే రావాల్సింది. అది ఏమండి సంతోషంగా ఇచ్చారంటండి, మనపూర్వకంగా ఇచ్చారంటండి. మోషే కాలంలో అయితే కానుకలు తేవడం మొదలు పెడితే నిండిపోయిందంట, నిండిపోయింది. అమ్మా అయ్యా తేమాకండి, ఇంకా నిండిపోయింది, కావాల్సినంత వచ్చేసింది అన్నాడంట. గట్టిగా చెప్పలు కొట్టండి. విధవరాలు ఇచ్చిన కానుక ఏమిటి గురించి చెప్పాను చూడండి. అప్పుడు కానుక గురించి అన్ని విషయాలు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు నేను చెప్పను. కానుక ఎంత గొప్పదో, కానుక వల్ల కానుక ఎంత విలువైందో, కానుక వల్ల ఏం జరుగుద్దో, కానుక వల్ల ఎలా క్రోధం చల్లారుద్దో, కానుక వల్ల మీరు ఎలా గొప్పవారేదో నిలబెట్టబడతారో, కానుక ఎలా ఇవ్వాలో, పెంచుతూ ఎలా ఇవ్వాలో, మీరు వర్ధిలో కూడా ఎలా, అన్ని విషయాలు చెప్పాను. ఆ వీడియో మరొకసారి చదవండి, వినండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నా వెనకాల ఈ మాట చెప్పండి, దశమ భాగము యెహోవా సొమ్ము. దశమ భాగము యెహోవా సొమ్ము. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకపోతే మనం ఏం చేసిన వాళ్ళం అవుతాం? దొంగిలించిన వాళ్ళమేగా. ఎవరన్నారు ఈ మాట? నేను అన్నానా? మలాకి 3:9లో యేసు దేవుడే చెప్పాడుగా, మీరు మీ పితరుల నాట నుండి మీరు నా యొద్ద దొంగిలించుచునే వచ్చి ఉన్నారు. మేమా? నీ యొద్ద దొంగతనమా? మనుషుడా? దేవుని దగ్గర దొంగతనమా? ఎన్ని నొక్కేసుకుంటారో, ఎన్ని మాట్లాడేసుకుంటారో, ఎన్ని అడుగుడేసుకుంటారో, మూతులు 32 ఆ వంకరలు తిప్పేసి అవునా? మేమా? ఎప్పుడు? ఎక్కడ? ఎలాగా? దేవుణ్ణే ప్రశ్నిస్తున్నారండి. ఆయన నోరిప్పితే నీ నోరు మూతపడదు, జాగ్రత్త. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన్నే ప్రశ్నిస్తున్నారు. ఆయన నోరు తెరిచి మీరు దొంగలు అన్నాడు. అంతే ఆయన, మీరు దొంగలు, మీరు 10వ భాగములను ప్రతిష్ఠితార్పణములను ఇక నా యొద్ద దొంగిలుచూనే
దేవుని సొమ్ము దేవుని యొక్క ఒకకుండా సేవకుడు ఎలా పోషించబడతాడు, సేవకుడు సంఘంలో కార్యక్రమాలు ఎలా పెడతాడు. ఒక ఆశ్రమకుడిగా జరిగిస్తున్నాం, మరి స్త్రీల కొడుకులు పెట్టాలి, ఉద్యోగ కొడుకులు పెట్టాలి, బహిరంగ మీటింగ్లు పెట్టాలి. ఎంత ఆశ ఒక్కొక్కరికి, ఒక్కొక్కరికి కాదు ఒక్కొక్కరు, కొంతమందిలోనే ఉంది ఆశ, బహిరంగ మీటింగ్ పెట్టాలని. పేర్లు చెప్తే మళ్ళీ మేమేమో అంటారు, అందుకే పేర్లు చెప్పను. బహిరంగ మీటింగ్ పెట్టాలని కొంతమందికి ఉంది ఆశ, సిద్ధపడ్డారు కూడా. మేము భోజనాలు పెట్టుకుంటాం అన్న కొంతమంది, దైవజనం మీకు కానికెట్టాం కొంతమంది, సౌండ్ సిస్టమ్కి మేము వస్తాం కొంతమంది, ప్రేరేపించబడ్డ ఉన్నారు మందిరంలో, మంచిదే. కొందరు ఉంటే సరిపోద్ది, అందరూ ఉండొద్దా? ఆ కొందరు వెళ్తారు పరలోకానికి కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. అది సరే అమ్మా, మనం ప్రార్థన చేస్తే ద్వారం తెరబడినప్పుడు ఇస్తేనే ద్వారం తెరబడుద్ది. బైబిల్ ఒక మాట ఉంది, లోకసుభార్త 6:38లో, ఈయుడి అప్పుడు ఈయుడి మీకు ఇవ్వను కాదు, ఈయుడి చెప్పండి, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వడును. ఈయుడి ఎప్పుడు ఇచ్చినప్పుడు తెరవబడుద్ది. నువ్వు ఇవ్వకుండా ప్రార్థన చేసినంత మాత్రమే దేవునికి ఇవ్వడు. దేవునికి ఇస్తేనే మనం, మనకు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దరిద్రం పోవాలంటే, మన అప్పులు పోవాలంటే, మన పరిస్థితులు మారాలంటే, మనం దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. అలా కట్టబడాలంటే ఖర్చు అవుద్ది. ఏ ఇల్లు ఇవ్వండి, ఒక చిన్న రేకుల షెడ్ వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అక్షలైంది ఈరోజు రేకు షెడ్ ఉందా లేదా? మందిరం అంటే ఆశామశ, దేవుడు ఉండే స్థలం అది, దేవుడు ఏర్పరచుకున్న స్థలం, దేవుడు కోరుకున్న స్థలం, దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ పట్ల. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇజ్రాయేలీతో దేవుడు చెప్తున్న మాట చూడండి, లేవియా కాండము 18:21 వచ్చింది చదవండి. 18:21, అతడు అపరాధ పరిహారార్థ బలిని, అనగా అమ్మా లేవియా కాండం 18:21 కాదు కాదండి, లేవియ కాండము 18:18 సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండం 18:18 ఎస్ సంఖ్యాకాండం 18:21 ఇదిగో లేవీలు చేయు సేవకు. లేవీలు అంటే ఎవరండి? యాజకులేగా, దేవుని సేవ చేసేవాళ్ళేగా. లేవీలు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు, నేను ఇజ్రాయేలు యొక్క దశమ భాగములన్నింటినీ వారికంటే ఎవరికి? లేవీలకి అంటే సేవకులకి. ఇది ఇజ్రాయేలులకి అంటే మాకు కాదండి, అసలు దశమ భాగాలు కట్టక్కర్లేదని ఒక గోళ కొంతమంది ఉంది, అది వేరే విషయం పక్కన పెట్టండి. ఎవరికైనా డౌట్ ఉంటే నాతో తర్వాత సంప్రదించండి, నేను క్లారిటీ ఇస్తాను. యేసు ప్రభులు వారు చెప్పారు, ఎక్కడైనా చెప్పారు, మత్తయి 23:23లో వాటిని మానక వీటిని చేయండి అని యేసు ప్రభులు వారు కూడా చెప్పారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఇప్పుడు సేవకునికి మనం ఇవ్వాలి ఒక భాగం, మన కష్టార్జితులో ఒక భాగం సేవకునికి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు సేవకుడు మన కొరకు చేసిన ప్రార్థన ఫలించబడుతుంది, మన పాప శాపాల నుంచి మనం విడుదల పొందుతాం, సేవకుడు చేసిన ప్రార్థనకి ఫలింపు వస్తుంది, దేవునికి మహిమ కలుగును గాక. 2వ వాక్యం చదవండి, ద్వితీయోపదేశకాండం 14:22 మరొక 10వ భాగం. ద్వితీయోపదేశకాండము ప్రతి సంవత్సరం అంటే అప్పుడు సంవత్సరానికి పంట, మీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా అంటే ఖచ్చితంగా అని అర్థం, అవశ్యముగా వేరుపరచవలను. నీ దినములన్నింటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు అదుగదుగు నివాస స్థలము అంటే మందిరం కోసం అన్నమాట, ఆయన సన్నిధిని నీ పంటలో కానీ, నీ ద్రాక్షారసంలో కానీ, నీ నూనెలో కానీ 10వ వంతు అదిగో చూస్తే అన్ని సమస్తం పశువుల్లో కానీ, గొర్రెల మేకలలో కానీ తొలుచూలు వాటిని తినవలను. ఎవరో దేవుని మందిరానికి తీసుకుని రావాలి. 2, దేవుని మందిరానికి ఇవ్వాలి. మొదటిది దేవుని సేవకునికి ఇవ్వాలి, 2వదిగా దేవుని మందిరానికి ఇవ్వాలి. మిర్చి కానుక, మిర్చి దశమ భాగం అంతా కూడా ఇన్ని రీతులుగా ఖర్చు పెడుతున్నందుకు మీరు సంతోషించాలి. అన్ని స్థలాల్లో, అన్ని మందిరాల్లో అంత అందరూ సేవకులు అలా చేయరు, అర్థమవుతుందా? అలాగని వాళ్ళని విమర్శించట్లేదు, నన్ను హెచ్చించుకుంటలేదు. దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి ఈ వాక్యానుసారంగా నేను కూడా విత్తనానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. 3వది చూడండి, అంటే ఒక్కొక్కటి కడితే ఒక్కొక్కటి వస్తుంది. మనం సేవకునికి కట్టామనుకోండి, మన పాపాల నుంచి విడుదల పొందుతాం. 2, మందిరానికి కట్టామనుకోండి, దేవుని భయం మనకు ఉంటుంది. 3 చూడండి, ద్వితీయోపదేశకాండం 14:28 నుంచి కొన్ని విషయాలు. నీ దేవుడని యెహోవా అదిగో నీ చేతి పనులు దీవించబడాలంటే నువ్వు ప్రార్థన కాదు చేయాల్సింది. చాలా మంది నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, ఎక్కడుందో చెప్పండి ప్రార్థన చేస్తే దీవెన వస్తుందని, ఎక్కడుందో చెప్పండి ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వస్తుందని,
నీ భ్రమ, నీ పిచ్చి, నీ మూర్ఖత్వం, నీ అవివేకం, నీ అజ్ఞానం తెలియక ఇంకా అదే ప్రార్థన చేస్తున్నావు. వాక్యం చదువుతాగా అన్నాడైనా, చదివింది ఏదైనా అర్థం చేసుకుంటాగా, బుర్రకెక్కించుకుంటాగా. మా ఫోన్లు పక్కన పెట్టాను, వినండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చెప్పాను ఇప్పుడు చదవండి. నీ దేవుడైనా యెహోవా నీవు చేయు నీ చేతి పని, నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు మూడేసి సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ అంతయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచాలి. అది ఎవరు తినాలో చూడండి. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీలు, అంటే సువార్తికులు అన్నమాట. సంఘం లేకుండా సువార్తికులు ఉంటారు చూడండి వాళ్ళు. నీ ఇంట ఉన్న పరదేశులు, తండ్రి లేని వారును, విధవరాండ్రును వచ్చి భోజనం చేసి నాకు ఆశ ఉంది, ఫ్రూట్స్ కాకుండా నెలకు ఒకసారి భోజనం పెడితే బాగుంటుందండి. ఈ వాక్యం ప్రకారంగా అర్థమైందండి. డబ్బులు ఇచ్చేవనుకుని మూట కట్టుకుంటారు, తినరు. వాళ్ళ దగ్గర లేవేంటి మనం డబ్బులు ఇస్తానికి? డబ్బులు ఎవరికైనా చూడండి, ముసలికైనా చూడండి, ఫోన్ లేదంటే టీ తాగుతారేమో, టిఫిన్ తింటారు అంటే మూట కట్టుకుంటారు, మళ్ళీ హోటల్కి వెళ్ళి అడుకుంటారు, ఆలోచింది తాగుతా ఆలోచింది తింటారు, డబ్బులు మాత్రం ఖర్చు పెట్టరు. మరి ఏమైపోతే ఒకసారి ముసలమ్మని బస్ స్టాండ్ దగ్గర చనిపోతే ముసలమ్మని పైకి లేపితే ఇంత చిల్లర ఇంత కట్టలు పోలీసు వాళ్ళ చేతులకి వెళ్ళిపోయింది. అసలు ఖర్చు పెట్టండమ్మా, విసినదానికి ఉండకండి. దేవుని స్తోత్రం చెప్పండి, తినండి. ఉన్నదాంతో ఉన్నదాంతో తృప్తి పొందాలి కానీ అన్న వస్త్రములు కలిగి సుఖముతో బ్రతుకు వెళ్ళబుచ్చుడు కంటే మనుషునికి మేలుకరమైనది ఏది? ఇప్పుడు వృద్ధాప్య సమయంలో సొలోమోనుగా చెప్పిన అద్భుతమైన మాట అది. డబ్బు పోగేసుకుంటే మేలు అనుకుంటున్నాం, మేడ మిద్దలు కట్టుకుంటే మేలు అనుకుంటున్నాం, ఉన్నదంతా కడుపుకుంటే తిను కంటిన్నాను నిద్రపో అదే గొప్ప మేలు. అంతకుమించి మేలైంది? ఎంత కష్టపడి నన్ను నిద్రలేదురా బాబా, నాన్నగారు ఎంత విసుగుపోయారు వారం పది రోజులు, ఎంత సంపాదించి ఎంత ఉద్యోగం చేసి కంటిన్నాను నిద్ర లేకపోతే ఎంత విసుగుదలా. కంటి నిండా నిద్ర ఉండాలి, ఒంటి నిండా ఇంట్లో ప్రశాంతత ఉండాలి, కడుపు నిండా తినాలి, ప్రశాంతంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ దశంభాగం కట్టడం ద్వారా, అంటే పేదలకు ఇవ్వడం ద్వారా, విధవరాండ్రకి ఇవ్వడం ద్వారా, అనాథలకు ఇవ్వడం ద్వారా మీ చేతి పని దీవించబడద్ది. మీ చేతి పని దీవించబట్టలేదు ఎందుకో తెలుసా? ఈ ద్వారం మీరు మూసేశారు, మీరు బిగబెట్టారు, దేవుడు కూడా బిగబెట్టాడు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో రాబడి ఉంటుంది, ఆకాశం అన్న ధననిధిని తెరుస్తాడని. తెరిచాడంటే మూసేశాడు ఆల్రెడీ. పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను, విప్పుతాను. విప్పుతానంటే కట్టేశాడు ఆయన. నువ్వు కడితే ఆయన కట్టేస్తాడు, జాగ్రత్త. నువ్వు విప్పితే ఆయన విప్పుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి గడిగా. చెప్పలు కూడా దేవుని మనం మహిమపరచండి. ఒక్క ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ప్రార్థన చేస్తే దీవెన రాదు, ప్రార్థన చేస్తే ఆశీర్వాదం రాదు. దైవజనులు చెప్తారు ఎంతో చక్కగా, అభిషేక్తులు దైవజనులు బాలసుందర్ గారు, దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షత అది. ఖర్చుతో కూడిన భక్తి ఉంది, మాటలతో కూడిన భక్తి ఉంది. మాటలతో కూడిన భక్తి ప్రార్థన వాక్యం, క్రియలతో కూడిన భక్తి, చేతలతో కూడిన భక్తి ఉపవాసము, దశంభాగం ధర్మకార్యాలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం మాటలతో కూడిన భక్తి చేస్తున్నామే కానీ ఖర్చు లేదుగా, ఖర్చు లేదుగా. గంట ప్రార్థన చేస్తాం, ఖర్చు లేదుగా. అదే మాటకి 10 రూపాయలు కట్టి ప్రార్థన చేయమంటే తారాజో తుస్సు అన్నాడు, తుస్సు నేషంలో ప్రార్థన అయిపోయింది. అది మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ఎక్కడ ప్రేమిస్తున్నాం మనం? ప్రేమించేద యేసు రాజా, పాడండి, పాడరు. నిన్నే ప్రేమించేదా, ఇప్పటి వరకు చుట్టాలు రానంత వరకు. చుట్టాలు వచ్చారంటే ఆదివారం క్యాన్సిల్. చుట్టాలు వచ్చారండి, బంధువులు వచ్చారండి, రోగం వచ్చిందండి, జబ్బు వచ్చిందండి. పైకేమో నా ప్రాణమున్న, ప్రాణం కొద్దిగా ఇసుకుపోతే, రాత్రి కరెంట్ లేకపోతే, నిద్ర లేకపోతే ఆదివారం. ఒక్క ఆదివారం చిలకలూరిపేటలో ఉంటే నా ప్రాణం నలిగిపోయింది, అది నాకే తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. అంటే దేవుని సన్నిధి మిస్ అవ్వాలా, కానీ నా బాధ్యత కదా ఇది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడు విషయాలు చెప్పాను ఏమండి. అలాగే సేవకులు కూడా ఉన్నారు దొంగలు. ఇంతకు ముందు చెప్పాగా, మీరు ఇస్తున్నారు ధర్మంగానే క్రమంగానే, కానీ నేను కూడా తీయాలిగా. ఇది ఎక్కడుంది? సంఖ్యాకాండం 18:26. సంఖ్యాకాండం 18:26 రిఫరెన్స్లు రాసుకోండి చక్కగా, రాని వాళ్ళకి చెప్పండి. నీవు లేవిలు తిట్లనము, నేను ఇస్రాయేలు చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో, అనగా దశమ భాగములో, మీరిచ్చే దశమ భాగంలో నేనేం చేయాలి?
దశం భాగం నేను తినకూడదు, నేను తిన్నాను నాకు శాపమే, నాకు భయం అందుకనే ముందు దశం భాగం తీసిన తర్వాత నేను జేబులో పెట్టుకుంటా. నిజమే, బ్యాంక్ వాళ్ళు ఉన్నారండి, లక్షలు లక్షలు ఉంటాయి వాళ్ళు ఆ చేతుల్లో, ఇష్టానుసారంగా పాడేస్తారు, ఇష్టానుసారంగా కట్టలు కట్టి అటపడేస్తారు, ఇంటి పడేస్తారు, కానీ జీతం మాత్రం. నేను కూడా మీరు ఇచ్చాక దశం భాగాలు దశం భాగం తీసి పేపర్లో మూట కట్టేసి పక్కన పడేస్తాను, నాకు సంబంధం లేదు, అది నా డబ్బు కాదు అది, కానీ నాకు వచ్చేసి డబ్బు మాత్రం చాలా జాగ్రత్త ఖర్చు పెడతా, దేవుని స్తోత్రం. అది తర్వాత చూడండి ఆయన ఏమంటారు, భక్తులు ఏమంటారు చూడండి, అక్కడ కింద వచ్చిన చదవండి. సరే, ద్వితీయోపదేశ కాండము 26:12 నుంచి కొన్ని విషయాలు చదవండి. ద్వితీయోపదేశ కాండము 26:10 భాగం ఇచ్చు సంవత్సరమున, అనగా మా అదేనా, ద్వితీయోపదేశ కాండము 26 చదవండి. చెల్లించి పరదేశులకును తండ్రి లేని వారికి నేను ఇస్తున్నానా లేదా మీరు చెప్పండి, సమాధానం చెప్పండి, ఇస్తున్నాను లేదా, సాక్ష్యం ఉందిగా, మీరు చెప్పకపోయినా నాకు సాక్ష్యం ఉందిలేండి, దేవుని స్తోత్రం. నేను ఇచ్చే ప్రతి పండు, నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, నేను నా స్వార్థానికి ఖర్చు పెట్టుకోకుండా ఇతరులకి నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అది మీ నుంచి వచ్చిందే, ఆ రూపాయి ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. చదవండి, వారు నీ గ్రామంలో తిని తృప్తి పొందిన తర్వాత నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట ఉండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీలకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును, నేను చెప్పగలను ఇప్పుడు దావీదులాగా, నేను ఇచ్చాను, నీ ఆజ్ఞల్లో దేని నేను మేరలేదో. చాలా మంది మర్చిపోతున్నారు, అర్థమవుతుందా, మర్చిపోతున్నారు, ఆజ్ఞలు అతిక్రమిస్తున్నారు, ఈ రెండింటిలో ఏది చేయకూడదు. భక్తుడు అంటాడు ఇక్కడ, ఒక లేవిడు అంటాడు, నేను ఈ ఆజ్ఞ తప్పిపోలేదయ్యా, నేను మర్చిపోలేదయ్యా, నేను ఇచ్చా, నువ్వు చెప్పినట్టుగా ఇచ్చా. అంటే ఇప్పుడు ప్రతి సేవకునికి కూడా ఈ పరిస్థితి ఉంటుంది, అని అనావృష్టి ఉంటుంది, అతివృష్టి అలా అందించండి, అతివృష్టి ఉంటుంది, ఎక్కువగా సమృద్ధిగా ఉన్న పరిస్థితి ఉంటుంది, అసలు ఏమీ లేని పరిస్థితి. సేవకునికే కాదు మీకు కూడా ఉండదా, ఏమన్నా చెప్పరా మరి గట్టిగా. అది అయితే ఇప్పుడు దుఃఖంలో ఉన్నాడు అంటే సేవకుడు, చదవండి, దానిలో కొంచెమైన ఎప్పుడైనా ఏనాడైనా ఆలోచన కూడా రాలా, నేను పలానా దుఃఖను పెడతాను దేవుని సొమ్ము, మా పాస్టర్తో మా అమ్మతో కూడా చెప్తా, పలానా చోట ఉన్న డబ్బులు తీసుకొని మీకు ఏదైనా కావాలని ఖర్చు పెట్టుకోండి, పలానా చోట ఉంటాయి కొంప తీసి మా పిల్లడు పెట్టిందే కానీ మా ఆయన పెట్టిందే కానీ తీసారా పోతారు జాగ్రత్త, శాపం అవుతుంది, నేను అంటాను నన్ను అడగండి, అందుకని ఒకటి కొన్ని సార్లు అక్కడేనా అక్కడైనా తీసుకోనా అని అడిగి మరీ తీసుకుంటారు, వీళ్ళు తీసిన దానిని మళ్ళీ ముట్టుకోవడానికి కూడా వీల్లేదు, నా స్వార్థం కోసం అయ్యా ఫస్ట్ తారీఖు వచ్చేసరికి పెట్టేస్తానులయ్యా, వడ్డీ వేసి పెట్టేస్తానులయ్యా. ఇక్కడ సేవకుడు ఏమంటారు తెలుసా, నేను తీసాను కానీ నేను మళ్ళీ ముట్టలేదయ్యా, ఎవరికి ఖర్చు పెట్టాలో వాళ్ళకి ఖర్చు పెట్టా. చదవండి, నేను అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు, ఇదిగో నా ఇంట్లో చచ్చిపోయినా కూడా దానిలో నేను ఏది నేను దానిలో ఏది నేను ఇయ్యలేదో, నా దేవుడు యెహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును జరిపినాను. ఎవరో చచ్చిపోయారని నా దగ్గర వచ్చారు, నా దగ్గర డబ్బులు ఫోన్లే, ఎవరికి చేతే ఏంటి, దేవుని సొమ్మేగా, ఇప్పుడు వీళ్ళు కష్టంలో ఉన్నారు ఆపదలో ఉన్నారు కదా, ఈ ఇంటి వాళ్ళు చచ్చిపోయారంట కదా, కొద్ది సహాయం అడిగారు కదా అని ఆ దశం భాగం నుంచి తీసుకొచ్చాను అనుకో, శాపమే. సేవకుడు అదే అంటాడు, ఎవరో చచ్చిపోయారు ఎవరో వచ్చారు నా దగ్గరికి, నేను ఇవ్వలా దానిలో, నేను ఇవ్వలా దానిలోనిది, ప్రతిష్ఠితమైన దాన్ని నేను ముట్టుకోలేదు, ప్రతిష్ఠించిన తర్వాత ప్రతి దశం భాగం తీసి పక్కెట్టాం, ఇది దేవుని భాగం అని తీసామంటే దాన్ని వాడే అధికారం వారికి కూడా ఉండదు నాకు కూడా ఉండదు. అంత ప్రతిష్ఠత కలిగి, అంత తెగింపు కలిగి, అంత ధైర్యం కలిగి, అలా దేవునిది దేవునికి మనం ఇచ్చినప్పుడు ఆ దేవుని సేవకుడు ఉపయోగపరచాల్సిన రీతిలో ఉపయోగపరిచినప్పుడు మనము ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతాం. గట్టిగా చెప్పలు కూడా మనం మహింపడతాం. నీవు సజీవమైన రాయివి, నీవు కట్టబడాలంటే నీవే ఖర్చు పెట్టాలి, సేవకుడు కాదు. మందకు ముందు పెట్టి మందపాలు తాగమన్నాడు దేవుడు, దేవుని స్తోత్రం చెప్పండి, మాకు సిగ్గు లేదు. ఇక్కడ సేవకుడు రాజు లేచినప్పుడు అంటాడు, నేను ఇంత ఇచ్చా మీరు ఇతరా అన్నాడు లేదు దావీదు గారు. యోషియా రాజు నిలబెట్టించి ఎందుకు తీసుకురాలేదో అడుగో, అడిగి తెప్పించో, అడిగి రప్పించారు అక్కడ దేవుని మందిరంలో మీరు వట్టి చేతులతో కనబడకూడదు,
నోటి మాటతో కూడిన భక్తి గది మనం చేయాల్సింది. క్రియలతో చేతలతో కూడిన భక్తి మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమయం అయితే కనుక ముగిస్తున్నాను. ఇంకో పాయింట్ ఉందండి, సరే వారానికి పొడిగించను కానీ క్లుప్తంగా చెప్పేస్తాను. ఓకేనా, చదవండి. ఇప్పుడు ఈ రెండో పాయింట్ ముగించాను. రాజుల మధ్య గ్రంథంలోకి వచ్చేయండి. రాజుల మధ్య గ్రంథము 2:3-4 చదవండి. ఈ అధ్యాయం అంతా ముగించేస్తాను ఈరోజు. నీ దేవుడు యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గం అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినో ఎక్కడ తిరిగిననో అన్నిటిలో వివేకముగా నడుచుకుందువో. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుమో. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తపడి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ ఎక్కడైనా చూడండి, ఈ మాట ఉంటుంది, నడుచుకొని ఎడలా. దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన కాదు, వాక్యాన్ని విన్నంత మాత్రాన కాదు, ప్రార్థన చేసినంత మాత్రాన కాదు, గైకొని వెంబడించి అనుసరించి నడుచుకొని ఎడల. ద్వితీయోపదేశ కాండలో కూడా ఇలాగే ఉంటుంది, అనుసరించి నడుచుకునే ఎడల ఈ దీవెనల నీవు నీ మీదకి. చదవండి. ఇజ్రాయేలుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడకు ఒకడు నీకు ఉండక మానడని యెహోవాను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడని ఆ వాగ్దానం పట్టుకుని ఏడుస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బాగానే ఉంది. దేవుడు చెప్పింది చేస్తావా? ఆయన చెప్పింది, ఆయన అంటాడు నేను చెప్పినది చేయక మీరు మీ ఇష్టానుసారంగానే చేస్తున్నారు. నేను చెప్పి ఆయన మీతో చెప్పినది చేయండి అని మరియా తల్లి చెప్పిందిగా. అలాగే నేను చెప్పినది చేయక ప్రభా ప్రభాని మీరు నన్ను పిలుచుటేయాలా? ఇది అసలైన మాట. నేను మీతో చెప్పింది చేయక ప్రభువా ప్రభు అని పిలుచుటేయాలా? ప్రభువా ప్రభు అని ప్రార్థన చేయడం ఎందుకు? మీ ప్రార్థనకు ఉపయోగం ఏంటి? మీ ప్రార్థనకు ప్రతిఫలం ఏంటి? అసలు నేను చెప్పింది చేయక. దావీదు సొలొమోనుతో చెప్తున్నాడు, సొలొమోనా నా కుమారుడా, ఆయన ఆజ్ఞలు అనుసరించు, ఆయన ధర్మాన్ని గైకొనుకో, ఇదిగో నువ్వు రాజువి, జాగ్రత్తగా ఉండు, నీ పిల్లలు నీ మాటనాలి, నువ్వు దేవుని మాటనాలి, నీ పిల్లలందరూ కూడా ధర్మశాస్త్రాన్ని గైకొనాలి, ధర్మశాస్త్రం అంతటిని గైకొనాలి, వెంబడించి నడుచుకోవాలి, అప్పుడు దేవుడు ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. నువ్వేమో నడుచుకోకుండా, అంగీకరించకుండా, గైకొనకుండా, పాటించకుండా వాగ్దానం ఇచ్చావు కదా ప్రభు, మర్చిపోయావా? మర్చిమరుపు వచ్చేసిందా? దేవుని పట్టుకుని, ఆయన మర్చిపోయేవాడు కాదు, ఆయన మాట ఇచ్చి దానిని స్థాపింపకుండా ఇజ్రాయేలుకి ఆధారమైన వాడు నరుడు కాదు. గట్టిగా చెప్పలేదు దాన్ని మనం మహిమ పడతాం. దావీదు సొలొమోను అంత అంటాడు, సొలొమోనా దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఆ మాట స్థిరపరచబడాలంటే నువ్వు నేను చెప్పింది చెయ్యాలి. నేను చెప్పింది, దావీదు చెప్పింది సొలొమోను చేశాడా చేయలేదా నాకు రిప్లై ఇవ్వాలి. అందరూ చెప్పట్లా, నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. దావీదు చెప్పింది సొలొమోను చేశాడా చేయలేదా? సొలొమోను బలిపీఠం కట్టాడా కట్టలేదా? సొలొమోను దేవుడు వెతికాడా లేదా? సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడా లేదా? సొలొమోను దేవుని మందిరం కట్టించాడా లేదా? బలు అర్పించాడా లేదా? మరి మనం చేయాలా వద్దా? దేవుని స్తోత్రం చెప్పండి. దీన్నే ఉపదేశం అన్నారు. దావీదు చివరి ఉపదేశం, దావీదు చివరి మాటలు చాలా అద్భుతం అండి. మనిషి చనిపోయే ముందు మాటలు చాలా గుర్తుపెట్టుకుంటారు. దావీదు మాటలు గుర్తుపెట్టుకుని 3 వారాలు వచ్చింది ప్రసంగం. ఒక్క వారం చెప్పాలనుకున్నాను నేను. 3 వారాలు దేవుడు మాట్లాడింపజేశాడు. సొలొమోను నా కుమారుడా, లోకులందరూ పోల్సిన మార్గం వెళ్ళిపోతున్నా, ధైర్యంగా ఉండు. సొలొమోను నా కుమారుడా, నువ్వు దేవుని తెలుసుకో. సొలొమోను నా కుమారుడా, దేవుని మందిరాన్ని కట్టు. ఇజ్రాయేల్ ప్రజలారా, దేవుని మందిరానికి ఖర్చు అవుతుంది, ఇవ్వండి మీరు కూడా. ఏ దావీదు చివరి మాటలు, ఆఖరిగా దావీదు సొలొమోను చెప్పిన మాటలు, దేవుని ధర్మం అంతటిని గైకొనుకో, అప్పుడు నువ్వు బతుకుతావు, అప్పుడు దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఇజ్రాయేల్ సింహాసనం ముందు ఒకడు స్థిరంగా ఉంటాడు. ఇజ్రాయేలీలో వంశాలు కొట్టివేయబడ్డాయి. యూదా రాజ్యంలో కొట్టివేయబడిందా చెప్పండి. ఇజ్రాయేలీలో యెరోబాము వంశం కొట్టివేయబడింది, అహాబు వంశం కొట్టివేయబడింది, ఒమ్రీ జిమ్రీ ఆళ్ళు వీళ్ళు ఎంతో మంది వచ్చారు, వంశాలు కొట్టివేయబడ్డాయి. కానీ దావీదు కుమారుల్లో ఏ ఒక కుమారుడైన సింహాసనం మీద ఉండక మానేడా? అది పాయింట్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి చకచకా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. రాసుకోండి, సామెతల గ్రంథం 7:2 ఉపదేశమును నీవు కాపాడినడల నీవు బ్రతుకుతువు. దావీదు ఉపదేశం 3 వారాలు ధ్యానం చేసాం మనం. ఎన్ని వారాలు?
మూడు వారాలు. ఇదో ఇదే ఉపదేశం, దేవుడు నీకు ఇస్తున్న ఉపదేశాన్ని నువ్వు కాపాడుకో, ఉపదేశాన్ని కాపాడుకో. ఉపదేశం నువ్వు ఎలా పట్టుకోవాలో తెలుసా? సామెతలు 4:13 రాసుకోండి. సామెతలు 4:13 ఉపదేశమును గట్టిగా పట్టుకునము, అది నీకు జీవమును సమాధానమైనది. కొండలోంచి పడిపోయావు, చెట్టు దొరికింది, ఆ చెట్టును గట్టిగా పట్టుకుంటారా లూజుగా పట్టుకుంటారా? గట్టిగా పట్టుకుంటే ఎవడో ఒకటి వచ్చి లేపుతాడు పైకి. గట్టిగా పట్టుకో ఉపదేశాన్ని, ఇని అన్నట్టుగా చూసి చూడనట్టుగా పట్టించుకుని పట్టించుకోకుండా వాక్యాన్ని విన్నారనుకోండి, మీలో ఎప్పటికీ ఫలింపు ఉండదు. నేను ఇక్కడ కూర్చుని దైవజనులు మాట్లాడుతున్నాగా లేచానా, ఎలా విన్నాను, నా ముఖాన్ని నన్ను చూశాను, ఈ వీడియోలో చూడండి ఎంత సంతోషం. ఇంకో గంట మాట్లాడితే బాగుండు అనిపించింది. దైవజనులు మాట్లాడుతున్నప్పుడు అంత ఉరకగా ఉరకలయ్యాలి మన మనసు. ఎవరు వాళ్ళ గురించి ఇళ్ళ గురించి చెప్తుంటే అక్క తర్వాత తర్వాత తర్వాత, మరి దైవజనులు వాక్యం చెప్తుంటే దేనికి విలువ ఎత్తున చెప్పండి. నేను ఏనాడైనా ఎక్కడైనా దైవజనుడి దగ్గర వాక్యం చెప్తున్నప్పుడు నేను నిద్రపోతే ఆనాడు చచ్చిపోయినట్టే. అర్థమవుతుంది, నన్ను బతికించే వాక్యం మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు కునుపట్లాడుతానంటే దేవుడు అంటే నాకు భయం లేనట్టే. దేవుని సన్నిధిలో దేవుడు చెప్తున్నాడు కదండి, నీవు దేవుని మందిరంలోకి పోగినప్పుడు ఎలా నీ ప్రవర్తన అంతా నేను జాగ్రత్తగా చూసుకున్నాము. జాగ్రత్త జాగ్రత్త, ఏంటి దాని అర్థం ఏంటి? పడుకోవద్దు, హౌస్ లీవ్స్ మాట్లాడద్దు, ఫోన్లు రింగ్ అవ్వనవద్దు, అటు ఇటు తిరగొద్దు, ముసలి మొసలు ఎట్టద్దు, మీటింగ్లు ఎట్టొద్దు, బయట విషయాలు మాట్లాడద్దు. అదే దాని అర్థం. దేవుడు మాట్లాడుతున్న పైన ఆకాశం మీద దేవుడు ఉన్నాడు, నువ్వు కింద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఉపదేశం గురించి చెప్పి ముగిస్తాను. దయచేసి నా వైపు చూడండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. సామెతలు 6:23 ఉపదేశము వెలుగుగాను ఆజ్ఞ దీపముగాను ఉండును, శిక్షార్థమైన గద్దెంపులో జీవ మార్గములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతలు 13:14 రాసుకోండి. సామెతలు 13:14 జ్ఞానము కలిగి, ఇదిగో జ్ఞానము ఉపదేశము జీవపు ఓట, జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట. దావీదు జ్ఞాన అజ్ఞాన జ్ఞానం కలిగిన వాడేగా. ఇప్పుడు ఆయన చెప్తున్న ఉపదేశం ఎలాంటిది? నీటి ఓట లాంటిది. నీట ఓట ఎలాంటిదో తెలుసా? అతడు ఆకు వాడక తన కాలంలో ఫలమిచ్చు, నీటి కాలువల ద్వారా నాటబడిన వాడు ఫలమిచ్చే చెట్లా ఉంటాడు. జ్ఞానుల ఉపదేశం విన్నవాడు అలా ఫలిస్తాడు, అలా అభివృద్ధి పరుస్తాడు. సొలోమును అభివృద్ధి పొందాడండి. సొలోమును రాజ్యం 40 సంవత్సరాల పరిపాలన చేస్తే యుద్ధాలు లేవండి, దేశంలో నెమ్మది కలిగి ఉందండి. ఎందుకో తెలుసా? జ్ఞానము కలిగిన దావీదు చెప్పిన ఉపదేశానికి చెవియొగ్గాడండి సొలోమోను. సామెతల గ్రంథం 1:8 వచనంలో, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును మరువకమో. నా కుమారుడ సామెతలు 3:1-3 వచనాలు, నా కుమారుడా తండ్రి ఉపదేశమును మరువకమును, అవి ఇదిగో ఆ ఆజ్ఞలను నీ హృదయమైన పలక మీద రాసుకో, అవి జీవమును అమ్మా సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయను. శాంతి ప్రియుడు అని అర్థం సొలోమోన్ అంటే. సొలోమోన్ అనే మాటకి మరొక మాట ఉంది, ఎదిద్యానా ఏం పేరమ్మా? ఎదిద్య అంటే దాని అర్థం యెహోవాకు ప్రియుడు. సొలోమోన్ దేవునికి ప్రియుడు ఎందుకే తెలుసా? సొలోమోను శాంతి ప్రియుడిగా, సొలోమోను రాజ్యంలో శాంతం ఎందుకుందో తెలుసా? నెమ్మది ఎందుకుందో తెలుసా? తన తండ్రి జ్ఞానము కలిగిన వాడు, తన తండ్రి జ్ఞానము కలిగిన ఉపదేశాన్ని సొలోమోను లక్ష్య పెట్టాడండి. చాలామంది తృణీకరిస్తున్నారండి, తండ్రి చేయి ఉపదేశాన్ని తృణీకరిస్తున్నారు చాలామంది. ఈరోజు నీ కన్న తండ్రి కావచ్చు, ఆత్మీయ తండ్రి కావచ్చు, ఆత్మల కన్న తండ్రి కావచ్చు, ఎవరి ఉపదేశాన్నైనా నువ్వు లక్ష్య పెట్టు. కీర్తన 19:8 వచ్చిన, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సమయం అయిపోయింది, ఈ అధ్యాయం ముగించమంటారా వద్దంటారా? ముగించానా? సింపుల్గా ఒక 5 నిమిషాల్లో మళ్ళీ వచ్చేవారంటే మీకు ఇసుకొచ్చేది నాకు తెలుసు. చదవండి ఆ విషయాలు. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 5:11 చక్కచక్క చదవండి. ఒక 2 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. ఈ అధ్యాయం అంతా 2 నిమిషాలు చెప్పేస్తాను. అయితే సెరూయా కుమారుడు యోబు నాకు చేసిన దానిని అబ్నేరు అమాషాను ఎరుగుదువు అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్టుగా సమాధాన కాలమందు రక్తము చిందించి నడికట్టు మీదను పడవేస్తును, నీకు తోచినట్టు అతనికి చేయొచ్చు. ఆ
దిగనేయొద్దు. ఇంకా మిగిలిన విషయాలు చెప్పేస్తాను నా వైపు చూడండి ఒకసారి. ఇదిగో యోవాబుతో జాగ్రత్త, ఇదిగో షిమితో జాగ్రత్త. నేను రాజ్యం వదిలేసి వెళ్ళిపోతుంటే షిమి శపించాడు నిన్ను, తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ వచ్చాడు కదా అని క్షమించా, మాట ఇచ్చా, నీ మాట తప్పకూడదుగా. షిమితో జాగ్రత్తగా ఉండు. ఎప్పుడైనా తల్లిదండ్రులు మీకు జాగ్రత్త చెప్పారు ఎట్లాగా? రే పలానా చోటుకి వెళ్తున్నావు, పలానా ఊరికి వెళ్తున్నావు, పలానా వాళ్ళు ఉంటారు, జాగ్రత్త చెప్తారు కదండి తల్లిదండ్రులు, జాగ్రత్త చెప్తారుగా. ఇప్పుడు దావీదు తను చనిపోయే ముందు తన కుమారుతో జాగ్రత్త చెప్తున్నాడు. ఇంతకు ముందు వరకు నేను చెప్పిన మాటలన్నీ తనతో చెప్పిన జాగ్రత్త, కుమారుడా జాగ్రత్త ఇలా ఉండు. ఇప్పుడు చెప్తున్న మాటలని తెలుసా, పలానా వాళ్ళతో జాగ్రత్త, పలానా వాళ్ళతో, అమ్మ నేను కూడా జాగ్రత్త చెప్తున్నా, సెల్ ఫోన్తో జాగ్రత్త. దేంతో? ఈరోజు నేను అనేక మంది, నేను బాలసుందరం గారు పెడితే అది మీరు స్టార్ట్ గ్రూప్లో పెట్టా, ఒక అమ్మాయి ఏంటంటే ట్వింటర్ అంట, అది నాకు ఎట్లా ఉంటుందో కూడా తెలియదు, నాకు ఈ ఫేస్బుక్ కూడా లేదండి, డిలీట్ చేసేసాను, డిలీట్ చేసేసాను. వాట్సాప్, యూట్యూబ్ తప్ప, యూట్యూబ్లో పరిచయం జరుగుతుంది, వాట్సాప్లో పరిచయం జరుగుతుంది కాబట్టి ఈ రెండు ఉంచాను. దేవుని స్తోత్రం చెప్పండి. ట్వింటర్, టెలిగ్రామ్, ఇంకోటి ఏదో అంటారు, ఇవన్నీ నాకు లేవండి, నాకు లేవు. అయితే ఆటలో ఫ్రెండ్ అయ్యాడంట ఒక అరవ, ఆ ఫ్రెండ్ అయితే ఆ ఫ్రెండ్ మరి డబ్బేరేసాడో బంగారం ఏరేసాడో ఎగురుకుంటూ వెళ్ళిపోయిందంట. ఈ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కంప్లైంట్ పెడితే ఆ పోలీసులు వెళ్ళి ముంబై వెళ్తే ఆమెను పట్టుకుని వెనక్కి తీసుకొచ్చాడంట. ఆ అడ్రస్ ఎక్కడో తెలుసా, ముంబై రెడ్ అలర్ట్ ఏరియా ఉంటుందంట, అంటే మన గుడివాడ పాటి మీద ఒక ఏరియా ఉంటుంది. ఒకప్పుడు అన్ని తెలిసిన విషయాలు కాబట్టి చెప్తున్నా, పనికి మన పనులు జరుగుతూ ఉంటాయి అక్కడ, అంతకంటే దారుణం అక్కడ, అమ్మేస్తారు అమ్మాయిలు. రెడ్ లైట్ ఏరియా అంటే ముంబై రెడ్ లైట్ ఏరియా అంటే అమ్మాయిలు అమ్మేస్తారు. ఆ పేరు ఏంటండి, వాడి పేరు ఏదో ఉంది, దాదాపు ఏదో ఉంది ఆ పేరు. వాడంట వాడు ప్రింటెక్స్ చెట్టి వీడిని అట్రాక్షన్ చేసాడు ఈ అమ్మాయిని. అమ్మాయిలారా, డబ్బు చూపిస్తేనో, బంగారం చూపిస్తేనో వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఈరోజు కన్నా తల్లిదండ్రులు తెలిసి ఒక మాట కూడా చెప్పకుండా జాగ్రత్త. సెల్ ఫోన్లో ఈ ఫ్రెండ్ లెక్కేషన్ పెట్టాకాడ కానీ, పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడటం కానీ, సంబంధాలు పెట్టుకోవడం కానీ, స్నేహాలు చేయడం కానీ చేస్తే అమ్మివేయబడ్డారు చాలా మంది అమ్మాయిలు. అనవసర వ్యభిచార గృహాలకు అమ్మివేయబడ్డారు, వేషులుగా చేయబడ్డారు, ఏడుపులు ఏడుస్తున్నారని తల్లిదండ్రులు మాట వెనక పెడచెవిన పెట్టి ఫోన్కు అత్తుకుపోయి, ఫోన్కి లీనమైపోయి, ఫోన్కి జీవితాన్ని చేసి జీవితాలు పాడు చేసుకుని ఏడుస్తూ కన్నీరు మున్నీరు అవుతున్న యవన ప్రియ సహోదరులు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు మీ అందరికీ ఒక గుణపాఠం, దయచేసి ఫోన్లు అనవసరమైన వాటిని డిలీట్ చేసేయండి, అనవసరమైన యాప్లు డిలీట్ చేసేయండి, అనవసరమైన స్నేహాలు డిలీట్ చేసేయండి. డిలీట్ చేసారా మీరు బతుకుతారు, అదే ఈ ఉపదేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి సొలొమోనుతో చెప్తున్న ఉపదేశం, నా కుమారుడా ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో, అది నీకు జీవము, అదిగో సుఖ సంవత్సరంతో గడిచి సంవత్సరాలు నీకు అనుగ్రహిస్తాయి. ఈ మాటలన్నీ రాసిన ఎవరు తెలుసా, సొలొమోనే విన్నాడు కాబట్టి, అతను బాగుపడ్డాడు కాబట్టి, దీవించబడ్డాడు కాబట్టి అతను మనతో చెప్తున్నాడు, నేను విన్నాను బాగుపడ్డాను, మీరు కూడా వినండి అయ్యా అని చెప్తున్నాడు. సరే ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాం, యోబాబు దగ్గరికి, షిమి దగ్గరికి వచ్చాం. యోబాబుతో జాగ్రత్త, షిమితో జాగ్రత్త. యోబాబు ఎలాంటి తెలుసా, మంచి పరాక్రమం కలిగిన వాడే కానీ రక్త పిశాచి. ఎలాంటాడు, రక్తం అన్యాయంగా ఒలికించేవాడు, ఇద్దరిని చంపేశాడు అన్యాయంగా. ఇతను ఒక సైన్యాధిపతి అయి ఉండి ఇద్దరు సైన్యాధిపతులని అబ్నేరు చంపేశాడు, అమాషా ఎవరండి, అమాషాని చంపేశాడు. ఆ కారణంగా ఏమండి, ఇప్పుడు సొలొమోను పిలిచాడు, యోబాను పిలవండిరా, యోబాబు ఆనాడు అబ్షాలోము పక్షంగా లేకపోయినా, ఇదిగో నిన్న కాక మొన్న అదోనియా పక్షంగా వచ్చాడుగా, తీసుకురండి నన్ను చంపేద్దాం అంటే పారిపోయి దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి, అది ప్రత్యక్ష కూడా అదే ఉంటుంది కదా, బలిపెట్టపు కొమ్ములు పట్టుకున్నాడు. బలిపెట్టపు కొమ్ములు అంటే అంతకితో అదోనియా పట్టుకున్నాడు కదా, సొలొమోను క్షమించాడు కదా, ఇతను కూడా క్షమించేస్తాను అనుకున్నాడు, కానీ సొలొమోను క్షమించలా, పాపం చేసేసి వచ్చేసి కమ్ములు పట్టేసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నావా, పాపం చేసేసి వచ్చేసి ప్రభా నన్ను కరుణీకరించు, నన్ను తుడిచే కడిగే అంటే ప్రతిసారి సరిపోద్ది అనుకుంటున్నావా, క్షమించలా. అన్ని రోజులు మన రోజులు కాదండి, అన్ని రోజులు మన రోజులు కాదో, ఇక్కడ యోవాబుని లాగిపడి చంపే అన్నాడు. ఎవరితో, బెనాయాతో. యెహోయాదా కుమారుడైన బెనాయ పిలిపించి వీళ్ళు తీసుకున్నా లాక్కురా బయటికి, చంపేసి పాతెట్టే, కఠినంగా చెప్తున్నా చంపేసి. ఎంత గొప్ప సైన్యాధిపతి అండి, చెట్ట చివరికి ఎలాంటి జాబు చచ్చాడు, నెమ్మది కలిగి సమాధికి వెళ్ళాలంట, బతుకున్నప్పుడే కాదంటుండు నెమ్మది కలిగి సమాధికి. మా అమ్మకి నెమ్మది ఉంటుందో ఉండదో మరి, అంటే ఈ రకంగా, ఏ రకంగా చెప్తున్నంటే ఈ యోబాబుతో పోల్చాను అనుకోమాకండి, మా అమ్మకి మా అమ్మకి ఇల్లంటి మామూలు పిచ్చి కాదు, మామూలు పిచ్చి కాదు. అంటదే మై నేను చచ్చిపోయి కుర్చీ ఇక్కడే ఉంచండి, మా అమ్మ కుర్చీని కుర్చీ ఉండదు ఒకటి ఇంట్లో గదులు పాత కుర్చీలు, ఇప్పటికే అంటే పడేద్దాం అనుకుంటే తిడతదేమని భయం, ఆ కుర్చీలు అక్కడే ఉంచండి. అంటే నీ ఆత్మ అక్కడ కూర్చుంటుంది ఏంటి, గబ్బిలో ఇంటి చుట్టూ వెళ్ళన్నట్టు మా అమ్మ ప్రాణం, ఇదిగో ఇంటి చుట్టూనే వెళ్ళాలి, ఇందుకు ఎంత కష్టపడిందో. ఈ స్లాప్ వేయడానికి ఫోటోలు పగలగొడుతుంటే ఆ వీడియో తీసి పెట్టాను మా అమ్మకి ఆగ్రహాలు ఉన్నప్పుడు, గుండెపోటు వచ్చేసిందంట. ఏమొచ్చేసింది, ఇల్లంటే ప్రాణం మా అమ్మకే,
కాబట్టి ఇంటి మీద పిల్లల మీద ఆళ్ళ మీద ఇళ్ళ మీద మనసు పెట్టుకుని శాంతి లేకుండా సమాధి లేకుండా బిడ్డలు ఏమైపోతున్నా బిడ్డ పరిస్థితి ఏమైపోద్దో అశాంతితో కాదు వెళ్లాల్సింది. నెమ్మది కలిగి సమాధిలోకి వెళ్ళాలి. నెమ్మది కలిగి సమాధిలోనికి వెళ్ళే భాగ్యం యోవాబుకు లేదు. నెంబర్ టూ, షిమి ఏం చేశాడమ్మా? దావీదు మీద రాళ్ళు వేసి దుమ్మెత్తు పోసాడు. మనలో కూడా అందుతో చుట్టూ అందకపోతే కాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు. నోటితో నవ్వుతా పలకరించారు కదా, ఆప్యాయంగా పిలిచారు కదా, పలకరించేది కదా, తోకూపుకుంటే వెళ్ళిపోకూడదో, ఏం చేయకూడదు. ఈరోజు ఎలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? నోటితో మాట్లాడుతా నొసళ్ళతో ఎక్కిరించే వాళ్ళు ఉన్నారు. సులమనా జాగ్రత్త, ఎవరిని పడితే వాళ్ళని నమ్మమాక. ఈ యోవాబుని అసలు పడలేకపోయింది నేను, ఎందుకంటే ఆడి దగ్గర నా రహస్యం ఉంది. ఏం దగ్గర? నేనేం చేయలేకపోయినా, అల్లుడే ఏం చేయలేకపోయాను నేను. నీకు తెలుసులే, నువ్వు జ్ఞానం. ఎందుకంటే సులోమన్ చిన్నప్పుడే చెప్పేస్తున్నారు. ఇప్పుడు నా చిన్నపిల్ల గురించి చాలా చెప్తున్నారు. రజనీ గారు కూడా ఉన్నారు, మీ చిన్నపిల్ల చాలా తెలివిగలదే. ఎందుకని? ఏమి అర్థమైపోయింది ఇప్పుడు? ఏమన్నా ఏదో చిన్న విషయం చూసి ఫ్యూచర్ చెప్పేస్తున్నారు. అలాగే సులోమన్ చిన్నప్పుడే జ్ఞానం కలిగిన వాడని దావి తిరిగాడు. నువ్వెలా వాళ్ళతో మసులుకోవాలి నీకు తెలుసులే, జ్ఞానం కలిగి మసులుకో. షిమితో జాగ్రత్తగా ఉండంటే షిమిని పిలిచాడు. షిమిని హౌస్ లాక్ చేశాడు. ఏ లాక్? హౌస్ లాక్. షిమి, నా తండ్రి నువ్వు శపించావు, ఇదిగో నా తండ్రి వదిలిపెట్టేశాడు, నేను కూడా ఒక అవకాశం ఇస్తున్నా, ఎల్లు ఎరుసలేం ఇల్లు కట్టుకో, ఇల్లు దాటి బయటికి వెళ్ళావా పోతావు అన్నాడు. ఇల్లు దాటి బయటికి వెళ్ళావా పోతావు అన్నాడు. అవకాశం ఇచ్చాడు లేదా? 3 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. 3 సంవత్సరాలు అయితే ఈ షిమి ఇంట్లో పనుడు బయటికి వెళ్ళిపోయాడు. ఈ పన్నును ఎత్తుకురావడానికి ఈయన వెళ్ళాడు అనే సమాచారం సులోమన్ కనబడింది. సులోమన్ పిలిపించాడు, షిమి ఏం చెప్పావు? నేను ఇలా అన్నప్పుడు సరే రాజా మంచిది రాజా, నేను ఇల్లు దాటి బయటికి వెళ్ళను రాజా అన్నావుగా, ఎందుకు వెళ్ళావు? నీ మాట చొప్పున నీవు మరణానికి పాత్రుడివి, బెనయా చంపే. వీళ్ళిద్దరం చావుతో ఈ 2వ అద్దె ముగింపు. దేవుని స్తోత్రం చెప్పండి. కదా కంచికి ఇక మనం ఇంటికి సంతోషం రాలేదా? గట్టిగా చప్పట్లు కొట్టిన సారి గట్టిగా. నేను మాట మీద నిలబడతానండు, ముగించేసాను. బెనయ యోవాబుని చంపేశాడు, షిమిని చంపేశాడు, నువ్వు కూడా చంపేయాలి. చంపేయడం అంటే కత్తిటి కాదమ్మోయ్, అది నీలో యోవాబు ఉన్నాడా చంపేయి, నీలో షిమి ఉన్నాడా చంపేయి. ఇతరులను చెప్పిస్తున్నావా? ఇతరులను ఆడిపోస్తున్నావా? ఆ పిల్ల గోడెక్కేస్తా చూడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి. అది నీలో ఉన్న శాపాలు పెట్టే తత్వం పోవాలి. నీలో రక్త పిపాసం ఉందా పోవాలి. అది యోబాబు అంటే మనస్తత్వం మనలో ఉండటానికి వీలు. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. అతి కష్టం మీద ఈ అధ్యాయం ముగించాను. ఈరోజు వచ్చేవారానికి పొడిగించవచ్చు, కానీ మీ బాధ చూడలేకపోతున్నాను నేను. వచ్చేవారం నుండి సొలొమోను రాజ్య పరిపాలన గురించి చెప్పడం జరుగుతుంది. ఈ రోజుతో దావీదు గారిని గురించిన ప్రస్తావన ముగించడం జరిగింది. దావీదు ఈ జాగ్రత్తలు చెప్పి దావీదు నిద్రించాడు. దావీదు నిద్రించాడని రాయబడి ఉంటుంది. ఇక దావీదు కాలం అయిపోయింది. దావీదు చనిపోయాడు. దావీదు నిద్రించాడు. లేస్తాడు ఆయన, ఒకరోజు లేస్తాడు. ఏసై 2వ రాకలో లేస్తాడు ఆయన. తలలో వంచని ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. అందరూ కూడా చేయాలి. నా కుమారుడా మందును కట్టు. ఇజ్రాయెల్ ప్రజలారా మందిరానికి ఖర్చు అవుద్ది, ఇవ్వండి. ఇదో సొలొమోను కుమారుడా, ఆయన ఆజ్ఞలు కాపాడు, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించు, నీకు అప్పగించిన దాన్ని కాపాడు. మీరు కూడా కాపాడాలి. ఈరోజు విన్న ప్రసంగాన్ని మీ మదిలో భద్రంగా దాచుకోవాలి. ఒక చెవితో విని 2వ చెవితో వదిలిపెట్టేయడం కాదు. ఉపదేశాన్ని మీరు కాపాడుకోవాలి. ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే జీవం, అప్పుడే సమాధానం, అప్పుడే శాంతి, అప్పుడే నెమ్మది. ప్రార్థన చేస్తే కాదు, అలవాటు అయిపోయింది మనకి. ప్రార్థన. క్రియలు లేని విశ్వాసం మృతం. ఈ ప్రార్థన మృతం తెలుసా? క్రియలు లేనప్పుడు నీ విశ్వాసం కూడా చచ్చిపోద్దని ఉంది బైబిల్లో. యాకోబు గారు రాశారు 2వ అధ్యాయంలో. చేయండి అమ్మా, ప్రార్థన చేయండి. దేవుని మందిరం నువ్వే కట్టబడాలి ఈరోజు ఆలయంగా. ఈరోజు ఇంతవరకు నీ హృదయంలో దురాత్మ ఉందేమో, షిమి ఉన్నాడేమో, యోవాబు ఉన్నాడేమో, చంపే. లేకపోతే వాళ్ళని చంపేస్తారు. నీలో ఉన్న దురాశ నువ్వు చంపే, లేకపోతే ఆ దురాశ నేను చంపేస్తుంది. ఇది ఒక యవనస్తుడు ఓ పెళ్ళైన అమ్మాయి మీద దురాశ పడ్డాడు.
గద్దించారు మానలా, గద్దించారు మానలా, తీసుకెళ్ళిపోయాడు, పట్టుకున్నారు, పేకో చంపేశారు. దురాశ చూసారా, మనిషి చచ్చిపోయలేదా? అది కొన్ని స్పీడ్గా జరుగుతాయి, కొన్ని ఆలస్యంగా జరుగుతాయి. జరగడం ఆలస్యంగా జరుగుద్దేమో కానీ జరగడం పక్క. అందరూ అందరూ ప్రార్థన చేయాలమ్మా, అందరికీ అవకాశం ఇస్తున్నాను నేను. ఇంతవరకు విన్న ప్రసంగానికి 5 నిమిషాలైనా గొంతెత్తి ప్రార్థన చేయలేరా? గొంతుకు చించుకుని కేకలేసి ప్రసంగం చేశాను కదా, మీ స్వరం ఎత్తి నాకు కూడా వినబడట్లేదు. ఎంత సాత్వికులో కదా మీరు, ఎంత దీనులో కదా. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు అన్నట్టున్నారు. మరి ఎలుగెత్తి కేకలేశారు, ప్రార్థన చేశారు, కేకలేసి ప్రార్థన చేశారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అన్న స్పందన నీలో ఉంటే స్వరం ఎత్తి ఒక్క నిమిషమైనా హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. గంటల తరబడి వ్యర్థమైన మాటలతో ప్రార్థన చేస్తే ఉపయోగం ఉండదు. విలువైన 5 మాటలతో కూడిన ప్రార్థన, విలువైన ప్రార్థన, మనపూర్వకంగా ఒక్క నిమిషం చేయి. దేవునితో మాట్లాడు, అయ్యా ఈరోజు నాతో మాట్లాడు, నేను మందిరాన్ని కట్టాలి. ఈరోజు నా మందిరాన్ని నేను కట్టుకోవాలి. నేనే ఒక మందిరం, నా హృదయమే ఒక ఆలయం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. శుద్ధి చేయిన హృదయాన్ని వాళ్ళ గురించి, వీళ్ళ దగ్గర, వీళ్ళ గురించి, వాళ్ళ దగ్గర వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన కాలయాపన నీ హృదయాన్ని పాడు చేసుకున్నావు. భయంకరమైన మాట ఏంటి చెప్పనా? ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేస్తాడు. నా ఒళ్ళు నా ఇష్టం అనుకుంటే జాగ్రత్త. నీ దేహం నీ సొత్తు కాదు, వెలపెట్టి కొనబడింది. మీరు మీ సొత్తు కాదు, మీరు మీ దేహంతో దేవుణ్ణి మహింపరచాలి. మీ కంటితో దేవుని మహిమను చూడండి, మీ నోటితో దేవుని గురించి ప్రకటించండి, దేవునికి ప్రార్థన చేయండి, మీ చెవులతో దేవుని ఉపదేశాన్ని వినండి, మీ హృదయంతో దేవుని ధ్యానం చేయండి. చేయాలమ్మా, ప్రార్థన చేయాలి. మౌనంగా ఉంటే సరిపోదు. కొంతమంది ప్రార్థనే వినబడుతుంది, అందరి స్వరం నాకు వినబడాలి. నిద్రపోతున్నారా? ప్రార్థన చేయమంటే చెప్పిన వాక్యానికి మీ హృదయం పశ్చాత్తాపడట్లేదా? మీ హృదయాన్ని అలగొట్టుకోండి. ఈరోజు నుంచి నేను ఒక సజీవమైన రాయిగా ఉంటానయ్యా, అయ్యా నీకు మందిరంగా కట్టబడతానయ్యా, నాలో పనికిమాలిన రాళ్ళు ఉంచనయ్యా. అయ్యా పనికిమాలిన రాళ్ళు, ద్వేషము, కోపము, అసూయ, మత్సరము, ఇవన్నీ రాళ్ళు. ఈ రాళ్ళు నేను ఉంచుకున్నాయి నా హృదయంలో నుంచి, ఈరోజు నుంచి తీసేసుకుంటానయ్యా. యేసుక్రీస్తు మూలముగా దేవునికి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి మనము. దేవుని ప్రణాళిక అదే. ఆయన రక్తం కాచింది, అందుకనే నువ్వు ఒక మందిరం ఉందా, నువ్వు ఒక మందిరంగా ఉండాలని. ఉంటావా? తీర్మానం చేసుకో. చిన్న ప్రార్థన, ఈరోజు నుంచి ప్రతి ఆదివారం మానకుండా మందిరానికి వస్తానయ్యా, సేవకుని దుఃఖపెట్టనయ్యా, సేవకుని బాధ పెట్టనయ్యా, మందిరంలో కార్యక్రమాలు జరగడానికి నా వంతు సహకారం నేను చేస్తానయ్యా. నువ్వు ఇజ్రాయిల్తో దేవుడు చెప్పిన నిబంధన ప్రకారం అయ్యా నేను కూడా నా కష్టాజిత్తులో దశం భాగం ఇస్తానయ్యా. మందిరానికి 20 కుటుంబాల వారు వస్తున్నారు, 5 కుటుంబాల వారు మాత్రమే దశం భాగం ఇస్తున్నారు. కొందరేమో నేను చేసేది తప్పు అందుకే నేను ఇవ్వనంటారు. తప్పని తెలిసినప్పుడు చేయడం ఎందుకు? పాపం చేసినప్పుడు తెలిసినప్పుడు చేయడం ఎందుకు? న్యాయమైందే చేయి. శక్తి లోపం లేకుండా, అన్యాయం చేయకుండా నీ చేతికి వచ్చిన ఏ పనైనా మంచి పని అయినా చేయి అన్నాడు. నీ ఇష్టం వచ్చిన పని చేయమనలేదే. ఇవ్వడం ఇష్టం లేక, ఇచ్చే మనసు లేక కళ్ళబొల్లి మాటలు. దేవుడు అడుగుతున్నాడు నిర్మోహటంగా. దైవజనుడు ఇదిగో అడిగాడు, అందరూ తెచ్చారు. ఇక్కడ రాజు అడుగుతున్నాడు, నేను ఇచ్చాను నా సంపాదనలో మందిరం మీద నాకున్న మొక్కువ, మొక్కువ చేత అది మొక్కువ ఉండాలండి. ఇష్టం ఉంటే కష్టం ఉండదు. మీకు ఇష్టం లేదు కాబట్టి చాలామందికి ఇవ్వడానికి ఎనిదిస్తున్నారు. దశం బాగు యెహోవా సొమ్మండి. దొంగిలించి దేవుని రాజ్యానికి మన పాత్రం కాగలమా? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి.
రాజు ప్రేరేపిస్తే జనాలు సంతోషంగా ఇచ్చారంటండి. రాజు బహుగా సంతోషించాడంట. మనం మనపూర్వకంగా ఇస్తే రాజులు రాజు, ప్రభులు ప్రభు, దావిదు కుమారుడు యేసు ప్రభులు వారు కూడా బహుగా సంతోషిస్తారమ్మా. దేవుని బట్టి నువ్వు సంతోషపడాలనుకుంటున్నావు, మరి నిన్ను బట్టి దేవుడు సంతోషించొద్దా? దేవుని పని జరగొద్దా? దేవుని మందును కట్టొద్దా? నువ్వు గుప్పులు బెగబెట్టుకుని దేవుడా ఇచ్చే ఇచ్చేయంటే దేవుడు ఎలా ఇస్తాడు? విత్తనం విత్తకుండా పంట ఎలా వస్తుంది? ప్రార్థన ఒక్కటే కాదు, కొంచెం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి మనం. ధర్మశాస్త్రం వినబడకుండా చెవులు మూసుకుని వాని ప్రార్థన యెహోవాకు హేయం. వాక్యానుసారంగా జీవించు, వాక్యానుసారంగా విత్తు, వాక్యానుసారంగా ప్రవర్తించు. సొలొమోను అలాగే చేశాడు. సొలొమోను అభివృద్ధి పొందాడు. సొలొమోను రాజ్యం, సొలొమోను పరిపాలన అనేక దేశాలకు విస్తరించింది. అతని ఖ్యాతి, అతని పేరు, అతని ప్రఖ్యాతి ఎందుకు తెలుసా? తండ్రి ఉపదేశాన్ని ఆలకించాడు, అంగీకరించాడు, పాటించాడు. నేను నీకు మంచి పేరును ప్రఖ్యాతిని ఇచ్చేదని అన్నాడు దేవుడు. నీకు ఎందుకు రావట్లేదు? మరి సుగంధ తైలము కంటే మంచి పేరు కోరదగినది. మంచి పేరు వచ్చింది సొలొమోనుకి. అనేకులు వచ్చి చూసి వెళ్తున్నారు. షేబాదేశ ప్రాణం వచ్చి చూసి వెళ్ళింది. ఘనపరిచింది, దేవుని మహింపరిచింది తనను బట్టి. నిన్ను బట్టి ఇతరులు దేవుని మహింపరుస్తున్నారా? నువ్వు వెళ్ళక్కర్లేదమ్మా. నీ మా నీ గురించి పరిగెత్తుకు రావాలి. వెలుగు దగ్గరికి అనేకులు పరిగెత్తుకు రావాలి. నువ్వు వెళ్ళక్కర్లా. నువ్వు దేవునికి మహిమకరంగా నిలబడితే అసలు నీ గురించి విన్నవాళ్ళు అసలు నిజమా కాదా పరిగెత్తుకుని వస్తారు నీ దగ్గరికి. నువ్వు సువాసనగా ఉండాలి, దుర్వాసనగా కాదు. టైం చూసుకోవద్దు ఎవరో కూడా. వాక్యం ఎంత ప్రాముఖ్యమో ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యం. ప్రార్థన లేకే చాలామంది నిర్లక్ష్యంగా నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారు. దేవానికి స్తోత్రం నాకు ఆత్రం అని ఒక నిమిషం ప్రార్థన చేసుకుని కంగారు కంగారుగా కంగారు కంగారుగా పనులు వెళ్ళిపోతున్నారు. ఒక అర్ధగంట అన్న రోజుకి ప్రార్థన చేసే అనుభవం నీకుందా? చేయండి, ప్రార్థన చేయండి. వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడే అనుభవం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. నీ అంతటి నువ్వు దేవుని తెలుసుకోవాలి. అమ్మ నమ్మిందని నాన్న నమ్మాడని కాదు. ప్రార్థన చేయి. ప్రార్థన బలిపీఠం కట్టాడు సొలొమోను, నువ్వు కూడా కట్టు. ఇస్సాకు ప్రార్థన బలిపీఠం కట్టాడు, నువ్వు కూడా కట్టు. ఇస్సాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, నీ ప్రత్యక్షం కాడా? నువ్వు హృదయపూర్వకంగా దేవుని వెతుకు. నువ్వు హృదయపూర్వకంగా మనపూర్వకంగా వెతుకు, ఆయన నీ ప్రత్యక్షం అవుతాడు. నువ్వు ఆయన విసర్జిస్తే ఆయన నేను విసర్జిస్తాడు అన్నాడు. అంతే దావీదు. నిర్లక్ష్య పెట్టమాకండి దేవుణ్ణి, దేవుని క్రమాన్ని, ఆరాధన కార్యక్రమాన్ని, దేవుని కార్యక్రమాల్ని నిర్లక్ష్యంగా ఉండమాకండి, అలక్ష్యం చేయమాకండి దేవుణ్ణి. మీరు మిమ్మల్ని కూడా దేవుడు నిర్లక్ష్యం చేస్తాడు. జాగ్రత్త. నువ్వు దేవునికి సమయాన్ని ఇవ్వనప్పుడు దేవుడు నీ పట్ల, నిన్ను హెచ్చించడానికి దేవుడు నీ పట్ల సమయాన్ని ఎందుకు హెచ్చిస్తాడు? నీకు సమయం లేదా? తీరిక లేదా? దేవునికి మాత్రం తీరిక ఉందా? ప్రార్థన చేయండి. అంటే ఒక 10 నిమిషాలు మనపూర్వకంగా ప్రార్థన చేయలేకపోతున్నాం. నీ చుట్టూ కెరుబులు పెట్టేయాలా దేవుడు. ప్రార్థన చేయమ్మా. ఎండ దెబ్బకి ఎంత మంచి వచ్చిపోయారు తెలుసా? నువ్వు ఎంత నెమ్మదిగా ఉన్నావు కారణం దేవుని కృప కాదా? నీ కష్టాన్ని దేవుడు చూశాడు, నీ కష్టాన్ని దేవుడు అభివృద్ధి పరిచాడు. అందుకనే కదా నువ్వు నెమ్మది కలుగున్నావు ఈరోజు, సుఖంగా సుఖశాంతులతో వర్ధిల్లుతున్నావు. కృతజ్ఞత కలిగి ఉండాలి కదా దేవునికి. స్తోత్రం చెప్పండి దేవునికి. మరొక్క నిమిషం ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు. అయ్యా, గడిచిన క్షణం వరకు మీరు మాతో మాట్లాడారు, నాతో మాట్లాడారు. నిజమే ప్రభువా, నేను అయ్యా నీ మందిరమై ఉన్నాను, నీ ఆలయమై ఉన్నాను ప్రభువా. అయ్యా, ఇక్కడ నుండి అపవిత్రమైనది నా శరీరానికి అంటనీయను ప్రభువా, నా ఆలోచనలకు రానీయను ప్రభువా, నా తలంపులోనికి రానీయను ప్రభువా, వ్యర్థమైన మాటలు నా నోటికి రానీయను ప్రభువా. తండ్రి, నిజముగా నీ సేవకునిగా నేను ప్రార్థన చేస్తున్నాను. నాతో సూటిగా మీరు మాట్లాడారు ఈరోజు ప్రభా. మొదట నేను నలగొట్టబడాలి ప్రభా. అయ్యా, నాలో ఉన్న అపవిత్రత పోవాలి తండ్రి. అయ్యా, నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి. అయ్యా, నాకు హృదయశుద్ధి దయచేయండి, నాకు నేత్రశుద్ధి దయచేయండి, నా మెదడును పరిశుద్ధపరచండి. నీతి గల తలంపులు, పరలోకరాజ్య సంబంధమైన తలంపులు నాకు దయచేయండి ప్రభా. వ్యర్థమైన వాటి మీద లక్ష్యం ఉంచక అయ్యా, పరలోక సంబంధమైన వాటి మీద లక్ష్యం ఉంచే కృప నాకు దయచేయండి. అలాగే నా సంఘానికి కూడా దయచేయండి. అయ్యా, సంఘ బిడ్డలందరూ ఎంతో శ్రద్ధగా విన్నారు. అయ్యా, దేవుని సేవకునిగా గుర్తించి నా హెచ్చరిక మాటల్ని తప్పుగా తీసుకోకుండా, అయ్యా సనుక్కోకుండా, గొనుక్కోకుండా, అపార్థం చేసుకోకుండా ఇంతవరకు ఎంతో శ్రద్ధగా ఓర్పుతో విన్నారు ప్రభువా.
అయ్యా విన్నవారు దీవించబడతారని ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో రాయబడిందిగా. వింట మాత్రమే కాదు విని వాటిని అనుసరించి వారు ధన్యులని లేఖనం చెప్తుందిగా. నీ బిడ్డలు కట్టి కృప దయచేయండి అయ్యా, వాక్యం ఫలింపు దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు ప్రకటించబడిన వాక్య వర్తమానం మనందరి హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. అందులోచి నిలబడదాం. చాలా మంది రావాల్సిన వారు ఉన్నారు. సత్యనారాయణ గారి కుటుంబం రాలేదు, యేసువర్ధన్ గారి కుటుంబం రాలేదు. మీకు తెలుసు వారి అమ్మాయికి దివ్యకి ఆపరేషన్ చేశారు, ప్రార్థించండి. ఈరోజు ఇంటికి తీసుకొస్తున్నారు. ఎవరైనా పరామర్శించాలి, పలకరించాలి అనుకున్నవారు అనుకున్నాం కదండి, సంఘం అందరూ వెళ్ళాలి. సంఘంలో ఎవరైనా ఒకళ్ళు పడిపోయిన స్థితిలో ఉన్నారంటే సంఘం అందరూ వెళ్ళి పలకరించాలి, వారి కోసం ప్రార్థన చేసి రావాలి. ఇవ్వగలితే పండు ఫలము ఇచ్చి రావాలి, అది మన బాధ్యత. వెళ్ళిరండి, దయచేసి యేసువర్ధన్ గారింటికి వెళ్ళి అమ్మాయిని చూసి ప్రార్థన చేసి రండి. సత్యనారాయణ గారి కుటుంబం రాలే, మరి ఎందుకు రాలేదు? ప్రార్థన చేయండి. చాలా మంది రాలేదు. జోష్న పల్లవి, నాకు తెలిసి జోష్న చెప్పింది అయ్యా అన్నయ్య జ్వరమని. ఆ బిడ్డ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. పాట పాడతారు సిద్ధపడిన వాళ్ళు. సహోదరి పాట పాడుతుండగా కానుకలు ఎత్తబడతాయి. నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నీ ఆత్మతో నను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని. నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. కంజీరి కంజీరి సరి కొట్టాలమ్మా. లోపల సంచరించి నాతో భుజించి జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి నా జీవితం వెలిగించినావా, నా జీవితం వెలిగించినావా. రూపమే నాలో ముద్రించినావా, నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో అందరూ చప్పట్లు. బలహీనతలను భరించి శక్తితో దీవించి అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి, బలహీనతలను హరించి శక్తితో దీవించి అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి. అందరూ చప్పట్లు. ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నీ ఆత్మతో రెండోసారి పాడదాం. నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని.
నీ ఆత్మతో నన్ను నిండని నీ సాక్షిగా ఇలలో నన్నుండని నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను వదిగిపోని హల్లెలూయా తలలు వంచండి ముగింపు ప్రార్థన దేవుని ఆశీర్వాదాలతో కూడికను ముగించుకుందాం గత 2 వారాల కిందట సిద్ధపడిన వాక్యం 3 వారాలు చెప్పడం జరిగింది ఇది దేవుని ప్రేరేపణ దేవుని నడిపింపు దావీదు ముగింపు మాటలు దావీదు చివరి ఉపదేశం దావీదు మరణకాలము సమీపించగా తన కుమారుని పిలిచి ధైర్యం చెప్పాడు తన కుమారునితో చెప్పాడు నీవు దేవుని తెలుసుకోవాలి తన కుమారుతో చెప్పాడు నువ్వు దేవుని మందిరం కట్టాలి తన ప్రజలకు చెప్పాడు దేవుని మందిరానికి మీరు కానుకలు చెల్లించాలి తన కుమారుతో చెప్పాడు ఎవరు మాట్లాడుతున్నారు బీపీ షుగర్లు వచ్చేసేలా ఉన్నాయి నాకు తన కుమారునితో చెప్పాడు దేవుడు నీకు అప్పగించిన దానిని కాపాడు అని అదే మాటలు దేవుడు మనతో మాట్లాడారు అని గ్రహించాలి నువ్వు ఈరోజు దేవుని తెలుసుకోవాలి నువ్వు ఒక మందిరంగా కట్టబడాలి మందిరానికి ఖర్చు నువ్వు ఇవ్వాలి నువ్వు పొందుకున్న విన్న ఈ 3 వారాల ఉపదేశం కాపాడుకోవాలి నీ హృదయంలో భద్రం చేసుకోవాలి నిద్రలో లేపడిగినా చెప్తాను నేను మీరు చెప్పగలరా ప్రార్థన నెమరు వేయాలి నెమరు వేయకపోతే ఆ పశువుకు జబ్బు వచ్చిందని అర్థం నెమరు వేసుకోవాలి నెమరు వేసుకుందామా ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి విత్తబడిన కానుకలు కొరకు ప్రార్థన చేస్తున్నాను 30 దంతలు 60 దంతలు 100 దంతలు ఆశీర్వాదాన్ని బిడ్డలకు దయచేయండి నా సన్నిధిలో ఒట్టి చేతులతో కనపడకూడదని నీవు చెప్పిన మాటను బట్టి ప్రతిష్ఠిత అర్పణములు కానుకలను దశమ భాగములను నా మందిరంలోనికి తీసుకుని రండని మీరిచ్చిన ఆజ్ఞను బట్టి నీ బిడ్డలు ఆజ్ఞకు లోబడ్డారు అయా లోబడిన ప్రతివారు దీవించబడుదురుగాక చెప్పండి గట్టిగా ఆశీర్వదించబడుదురుగాక ఆకాశమున ధననిధి తెరవబడునుగాక గుప్పులు విప్పిన ప్రతి హస్తాన్ని దేవుడు దీవించునుగాక వారి చేతి పనులలో దీవెన కలుగునుగాక వ్యాపారంలో దీవెన కలుగునుగాక మోటార్ ఫీల్డ్లో దీవెన కలుగునుగాక ఉద్యోగంలో దీవెన కలుగునుగాక పంట పొలాలు దీవించబడునుగాక భూఫలం దీవించబడునుగాక గర్భఫలం దీవించబడునుగాక నీవు చేయు ప్రతి ప్రయత్నములను దేవుడు నీకు తోడై ఉండునట్లు దేవుని ఆశీర్వాదం నీకు తోడై ఉండునుగాక ప్రభా సహాయించండి మీ కృప తోడుగా ఉంచండి అలాగే విత్తబడిన వాక్యము కూడా నీ బిడ్డల హృదయాలు విత్తబడి ఫలించబడి ఆశ్రయించబడడానికి సహాయించండి సేవకునిగా గద్దించి చెప్పిన ఈ మాటలు నీ బిడ్డలు అర్థం చేసుకుని ప్రభా ప్రేమించేవాడే గద్దిస్తాడని గ్రహించి ఈ మాటలు ప్రేమగా స్వీకరించడానికి సహాయించండి నన్ను అపార్థం చేసుకుని అయా వారి మనసుల్లో పాపం చేయకుండా తన వారి హృదయాలను మీకు కోవెలుగా మలుచుకునే వారికి ఉండడానికి సహాయించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆర్పించుకునమని ఏసు నామను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ప్రభు నేర్పిన ప్రార్థన మీ నామం పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించండి ఎలయనగా మీ రాజ్యము శక్తి మహిమయు నిరంతరం మీరై ఉన్నారు తండ్రి ఆమేన్ మన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం కూడి వచ్చిన బిడ్డలకును గుప్పులు విప్పిన బిడ్డలకును సకల కోటి పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక ఆమేన్.